अंतराय तिमिरोपशान्तये शान्तपावनमतिञ्च वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णौ वंदे जगद्गुरुं श्रीकृष्णौ वंदे जगद्गुरुं। भगवद्बंधुलकु आत्मस्वरूपुलकु सत्यान्वेषुलकु स्वागतं सुस्वागतं। परम पवित्रमैनटुवंटि भगवद्गीतलो कर्मषट्कानि पूर्ति चेसुकुन्नां। अद्भुतमैनटुवंटि భక్తి షట్కం ప్రారంభమైంది। భక్తి అనేది ముందుగా వేదాలలో కానీ ఇంకా మరెక్కడ కానీ చెప్పబడలేదు। చాలా విచిత్రంగా ఈ భక్తి అనేది మధ్యలో వచ్చింది కానీ ఎంతో ప్రాధాన్యతని తెచ్చుకుంది అన్న విషయాన్ని మనం గుర్తించవచ్చు। మధ్యలో రావడం అంటే ఏమిటి అంటే వేదాలలో ఇటు కర్మని డిఫైన్ చేశారు, ఇటు జ్ఞానాన్ని డిఫైన్ చేశారు, కానీ రెండిటికీ వారధి లాంటి భక్తిని ఎవరూ చెప్పలేదు। కారణమేంటి అంటే వేదాల కాలం లోపల ఏమైందంటే కర్మకాండల ద్వారా దేవుణ్ణి పొందేవారు, లేదా భగవంతుడి గురించి ఆలోచిస్తూ 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 కూడా ఆయన అందుకునేవారు। కాబట్టి ఆ రోజుల్లో భక్తి యొక్క ఆవశ్యకత అంతగా అనిపించలేదు జనాలకి। కానీ కలియుగంలో చూసుకున్నట్లయితే భక్తి యొక్క ఆవశ్యకత ఎంతగానో ఉంది। అందుకే దీన్ని ద్వాపర యుగం లోపల భగవంతుడు మనకు పరిచయం చేశాడు। అసలు భక్తి అనే మాటనే లేదు వేదంలో। అటువంటిది ఎందుకని భక్తి ఈ రోజుల్లో ఇంత ప్రాధాన్యత చెందింది అన్న విషయాన్ని మనందరము కూడా గుర్తించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది। కర్మ మనము గనక ఏ విధమైనటువంటి కోరిక లేకుండా చేస్తూ కర్మ ఫలితాలను భగవంతుడికి వదిలేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే చాలు, జీవితము మనది సఫలీకృతమైనట్టే లెక్క। కానీ మనము కర్మని కోరికతో చేస్తూ ఉంటాము, తర్వాత కర్మ నుంచి ఒక ఫలితాన్ని ఆశిస్తూ ఉంటాము। కర్మని వదులుకోము, కర్మ ఫలితాన్ని వదులుకోము, కర్మని వదులుకోమని భగవంతుడు చెప్పలేదు, కానీ ఆ కర్మ యొక్క ఫలితాన్ని ఏదొచ్చినా కూడా యాక్సెప్ట్ చేయమన్నాడు। అది యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే ఉదాహరణకి నేను ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళాను, ఎందుకు వెళ్ళాను, ఏదో ఒక కోరిక పెట్టుకుని వెళ్ళాను, తర్వాత ఎగ్జామ్ రాశాను, రాసిన తర్వాత రిజల్ట్ పాస్ అవ్వాలనుకుంటాను కానీ ఫెయిల్ అవ్వాలనుకుంటానా అనుకోను। అంటే రెండు విషయాలు ఇక్కడ మనం గుర్తించవచ్చు, ఒకటేమో ఎగ్జామినేషన్ నేను హాల్కి వెళ్ళడానికి ఒక కారణం, ఎగ్జామ్ రాసిన తర్వాత కోరేది ఒకటి, అంటే రెండు విషయాలు నాకు అత్యంత ముఖ్యము అన్న విషయం తెలుస్తుంది ఇక్కడ। అంటే ఒకటేమో కోరికతో పనిచేయడము, రెండోది పనిచేసిన తర్వాత దాని నుంచి ఫలితం రావడం। భగవంతుడు ఈ రెండు వదిలేయాలి అని చెప్పేసి 5వ అధ్యాయం దాకా చెప్తే అర్జునుడు చెప్పాడు, ఎంత కష్టం నువ్వు చెప్పినటువంటి మాట శ్రీకృష్ణ, ఆశించకుండా చేయడం ఏమన్నా సులభమా, అన్ని భగవంతుడికి వదిలేవయ్యా, నువ్వు ఆశించినా కూడా నువ్వు అనుకున్నటువంటి ఫలితం వస్తుందన్న గ్యారంటీ లేదు, కోరికను కూడా వదిలేసేయి, చెయ్యాల్సిన బాధ్యతలను సక్రమంగా చెయ్యి, చెయ్యవలసిన బాధ్యతలను వదలకూడదు అని పంచమహాయజ్ఞానాన్ని మనకు అందించారు। దేవయజ్ఞము, ఋషియజ్ఞము, పితృయజ్ఞము, మనుష్య యజ్ఞము, భూతయజ్ఞము, ఇలాగా 5 రకాల గొప్ప యజ్ఞాలని మనకు అందించాడు భగవంతుడు। అందించి ఈ యజ్ఞాలు చేస్తే చాలు అని చెప్పేసి చెప్పాడు, ఇంకా మిగతావి ఆశించకూడదు అని। కానీ ఈ రోజుల్లో చూసినట్లయితే మనకు కర్మ చాలా ముఖ్యమైపోయింది, మనం చేసినటువంటి ప్రతి పని లోపల కోరిక, ఆఖరికి దేవుడి దగ్గరికి వెళ్ళినా కూడా కోరిక, ఏ దేవుడైతే కోరిక తీరుస్తాడో ఆ దేవుడి దగ్గరికి ఎక్కువసార్లు వెళ్తాము, ఏ దేవుడికైతే కోరికలు తీరుస్తాడని పేరు రాలేదో ఆ దేవాలయానికి ఎవరూ కూడా వెళ్ళరు। అలా ఎన్ని దేవాలయాలు పాడైపోయి ఉన్నాయో, శిథిలావస్థలో ఉన్నాయో మన దేశం లోపల, కానీ భగవంతుడు చాలా క్లియర్గా చెప్పాడు, నువ్వు జీవితంలో సక్సెస్ కావాలి అంటే భక్తి ముఖ్యము, ఈ భక్తి అనేది కేవలం కోరికలతోనే రాదు, భక్తి ఎక్కడి నుంచి వస్తుంది ఒకసారి ఆలోచిద్దాం। నాకు ఏదైనా ప్రమాదం వచ్చింది, భగవంతుడా కాపాడు, హే భగవంతుడా కాపాడు, ప్రమాదం నుంచి బయటికి తీసేయమని భగవంతుణ్ణి ప్రార్థిస్తాం, మనకున్నటువంటి కష్టాలలోంచి భగవంతుడిని గట్టెక్కించమంటాం, అది ఫైనాన్షియల్ ప్రాబ్లం అవ్వచ్చు, పర్సనల్ ప్రాబ్లం అవ్వచ్చు,
మానసికమైనటువంటి ప్రాబ్లం అవ్వచ్చు, పిల్లల ప్రాబ్లం అవ్వచ్చు, పెద్దల ప్రాబ్లం అవ్వచ్చు, ఆరోగ్యం రీత్యా వచ్చినటువంటి ఇబ్బందులు అవ్వచ్చు, భగవంతుడా నన్ను గట్టెక్కించు అని అంటాం. ఇది ఒకటైపు. దీనికోసమని భగవంతుడు రుద్రమూర్తులు అని చెప్పేసేసి అవతారం ఎత్తుతాడు అన్న విషయాన్ని మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. ఉదాహరణకి పరమేశ్వరుడు గురించి ప్రార్థించే వాళ్ళైతే కిరాతమూర్తి, వీరభద్రుడు, అదే మనకు విష్ణు సైడ్ తీసుకున్నట్లయితే నరసింహస్వామి, తర్వాత ఆంజనేయుడు, ఇలా చాలామంది మనకు కోరికలు తీర్చడానికి అంటే ఆపదలలో ఉన్నప్పుడు మనల్ని కాపాడడానికి భగవంతుడు వస్తారు, కాళికామాత వీరంతా కూడా. ఇలా కాదు, నాకు కోరికలు ఉన్నాయి, నాకు ప్రమోషన్ కావాలి, డబ్బు కావాలి, ఇల్లు కావాలి, ఆస్తి కావాలి, సమాజంలో విలువ కావాలి, అందరిలో గుర్తింపు కావాలి, వీటన్నిటి కోసము కూడా నేను మళ్ళీ భగవంతుడి దగ్గరికి వెళ్తాను. భగవంతుడా ఈ ఒక్కసారి నాకు ఈ ప్రమోషన్ ఇప్పించు, దేవుడా ఈ ఒక్కసారి నేను ఈ పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకుంటే బాగుండు, దేవుడా ఈ ఒక్కసారి నా జీవితం లోపల 1 కోటి రూపాయలు అందించేసే ఇక మళ్ళీ ఏమీ అడగను. ఇది కూడా తప్పు కాదు, ఇది కూడా మానవ సహజం. మనకున్నటువంటి బాధలు తట్టుకోలేక భగవంతుణ్ణి బాధ ప్లస్ పియర్ ప్రెషరు, పక్క వాళ్ళని చూసి మనకు కావాలి కొత్త వస్తువులు కావాలి, వాడి కారు ఉంది నాకు కూడా కారు కావాలి. దానికోసం భగవంతుడు భోగమూర్తిగా అవతారం ఎత్తాడు. రాముడి పరివారం, శివుడి పరివారం, ఇలా అందరూ చేతులు ఇలా పెట్టి ఆశీర్వదిస్తూ డబ్బు ఇస్తూ ఉంటాడు అన్నమాట మనకు. లక్ష్మీదేవి రూపం ఇవన్నీ కూడా. కొంతమంది ఇక్కడతో ఆగిపోరు, వారికి కష్టాలు వచ్చినప్పుడు భగవంతుని ప్రార్థించడము, డబ్బు హోదా భోగములు కావాల్సి వచ్చినప్పుడు దేవుని ప్రార్థించడంతో పాటు కొంతమంది ఏంటంటే అసలు నేను ఎందుకు పుట్టాను, ఏమి సాధించడానికి పుట్టాను జీవితంలో అని చెప్పి ఆలోచించడానికి కొంతమంది వస్తారు. వారిని జిజ్ఞాసులు అని చెప్పేసి అంటారు. ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు, ఏదో ఒక కారణం ఉండాలి. ఇప్పుడు ఈ జన్మ అయిపోయింది, ఈ జన్మ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను వచ్చే జన్మలో మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలా, ఎక్కడ పుడతానో గ్యారంటీ లేదు, పోని మనిషిగానే పుడతామనుకుందాం, మళ్ళీ బుడిబుడిబుడిబుడిగా నడకలు నేర్చుకుంటూ భాష చెప్పలేక జంతువులాగా నేల మీద పాకుతూ అన్నీ నేర్చుకుంటూ, మంచి కుటుంబంలో పుట్టినా సరే ఈ కష్టాలు అయితే తప్పవు కదా, మంచి కుటుంబంలో పుట్టకపోతే చెప్పనే అక్కర్లేదు, కానీ మంచి కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా ఈ విధమైనటువంటి కష్టాలను మనము ఫేస్ చేయవలసినటువంటి అవకాశము అవసరము ఉంది కదా. ఎందుకు నేను పుట్టాలి, మళ్ళీ మళ్ళీ ఎందుకు పుట్టాలి, ఏం తప్పు చేశాను నేను, ఏ విధమైనటువంటి అవకాశం నాకుంది జీవితం లోపల ఈ రకమైనటువంటి బాధలు నాకు రాకుండా ఉండాలంటే ఏ విధమైనటువంటి అవకాశం ఉంది, అసలు నాకు దేవుడికి తేడా ఏమిటి అని ఇలా నిరంతరము ఆలోచిస్తూ వీళ్ళు భగవంతుణ్ణి ప్రార్థిస్తుంటారు. ఓ చైతన్య స్వరూపుడైనటువంటి భగవంతుడా, నువ్వే మాకు సరైనటువంటి శక్తిని ప్రసాదించు, నువ్వే మేము అసలైనటువంటి కారణం కనుక్కునేలాగా చేయి అని చెప్పి జిజ్ఞాసులు అంటే వాళ్ళకి చాలా క్యూరియాసిటీ ఉంటుంది, హేతువాదం, ప్రతి దానికి ఏదో ఒక కారణం ఉంది, భగవంతుడు వేదాలలో చెప్పిన దాని వెనక ఏదో ఉంది, భగవంతుడు పురాణాలలో చెప్పిన దాంట్లో ఏదో ఉంది అని ఆలోచిస్తూ ఉంటారు. వీరు కోరికల కోసము ఆపదల కోసము పెద్దగా భగవంతుడిని ప్రార్థించరు, వీరిని జిజ్ఞాసులు అంటారు. ఇక చివరగా జ్ఞానులు, వీరు సర్వము భగవంతుడి యొక్క స్వరూపమే, సర్వం కల్విదం బ్రహ్మ అన్న విషయం తెలుసుకుని ఈ ప్రపంచంలో ఉన్నదంతా బ్రహ్మస్వరూపమే, బ్రహ్మ సత్యం జగత్మిథ్య జీవో బ్రహ్మైవ నాపర, అంటే బ్రహ్మదేవుడు, బ్రహ్మ అంటే మన 4 తలలు ఉన్నటువంటి బ్రహ్మదేవుడు కాదు, పరబ్రహ్మ స్వరూపం ఏదైతే ఉందో అందరము పరబ్రహ్మ స్వరూపం కలిగిన వాళ్ళమే. జీవుడికి పరబ్రహ్మకు ఏ విధమైనటువంటి తేడా లేదు, కానీ అది తెలుసుకోవడంలోనే మన జీవితం అంతా గడిచిపోతుంది అని చెప్పి తెలుసుకునే వారిని జ్ఞానులు అంటారు. ఈ విధంగా 4 రకాల భక్తులు ఉంటారు. కానీ ఈ విషయం అర్జునుడికి తెలియదా అంటే అర్జునుడికి కూడా తెలుసు, కానీ భగవంతుడు నోటి నుంచి వినాలనుంది. భగవంతుడు ఏం చెప్తున్నాడు, కర్మని నువ్వు చెయ్యి కానీ మాట మాటకి కోరికలు పెట్టుకుని చెయ్యకు, ఈ కేటగిరీ 1 కేటగిరీ 2లోనే ఉండకు, జస్ట్ కేటగిరీ 3 కేటగిరీ 4కు మూవ్ అవ్వు. జిజ్ఞాసులు జ్ఞానువు అనేటటువంటి దాంట్లోకి రా. కొంతమంది మూఢులు ఉంటారు, అజ్ఞానులు ఉంటారు, వీళ్ళందరూ ఎంతసేపు కూడా ఈ జన్మ కానీలే ఇంతసేపు ఇది కానీ అని చెప్పేసి చాలా సింపుల్ మెథడ్స్లో వెళ్తుంటారు. సింపుల్ మెథడ్ అంటే ఏదో సింపుల్ పారాయణము, సింపుల్ 1/2 గంట సేపు పూజ చేసేసి దేవుడా నేనేం చేసినా నన్ను క్షమించేసే కథం క్లోజ్. భగవంతుడు వారిని చాలా తిడతాడు ఈ అధ్యాయంలో, అలాగా అలసత్వంతో నువ్వు చేసేది చాలా తప్పు, నువ్వు చేయగలిగే శక్తి ఉండి కూడా కేవలం కేటగిరీ 1 కేటగిరీ 2లో ఉండిపోకూడదు. ఇప్పుడు మనం ఇంతకుముందు చాలాసార్లు తెలుసుకున్నాం, ఈ ప్రపంచంలో చాలా తక్కువ మంది అదృష్టవంతుల్లో మనం, చాలా తక్కువ మంది అదృష్టవంతుల్లో మనం ఉన్నాం. ప్రపంచంలో ఆహారం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు,
ప్రతిరోజు జీవితం మాకు గడుస్తుందా లేదా ఎవరి చేతిలో చనిపోవాలి, ఏ విధమైనటువంటి దౌర్జన్యానికి గురి కావాలి అని అనుకుంటున్న జనాలు ఎంతమందో. చదువు లేక, డబ్బు లేక, ఉద్యోగం లేక, రక్షణ లేక, సరైనటువంటి దేశం లేక, సరైనటువంటి జీవితం లేక, రేపేం జరుగుతుందో తెలియక బానిసలుగా బతుకుతున్నటువంటి కోట్లాది మంది ప్రజలు ఈ ప్రపంచంలో ఉన్నారు. కానీ ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఏవి లేకుండా కేవలము 1% ప్రపంచంలో అదృష్టవంతుల్లో మనం ఉన్నాము. సరైనటువంటి అవయవాలు శరీరానికి, తల్లిదండ్రి ఎంతో కొంత ప్రేమతో పెంచినటువంటి తల్లిదండ్రి, తర్వాత వివాహము, తర్వాత ఉద్యోగము, తర్వాత ఒక ఇల్లు, తర్వాత ఒక కారు, తర్వాత ఒక సమాజము, తర్వాత మొబైల్, ఇంటర్నెట్టు, అందులోపల ప్రవచనాలు వినగలిగే ఇంత సమయము, ఇంత ఇంత ఉన్న వాళ్ళు ప్రపంచంలో కేవలం 1% మాత్రమే. అటువంటప్పుడు మనము కూడా సమస్యలు మనకున్నాయి అనుకుంటే భగవంతుడు ఆ చెంప ఈ చెంప వాయించడా? గుర్తించండి, ఇంత మాత్రము శరీరం, మన శరీరంలో ప్రతి అవయవం యొక్క విలువ ఆ అవయవం పోయినప్పుడే తెలుస్తుంది. శరీరంలో 2 కోట్ల రూపాయలకు సరిపడా అవయవాలను భగవంతుడు ఇచ్చాడు. ఆహారాన్ని 3 పూటలా తిని దాన్ని అరిగించుకోగలిగే శక్తిని ఇచ్చాడు. కాబట్టి ఇవన్నీ ఇచ్చినటువంటి భగవంతుని మనం ఇగ్నోర్ చేస్తున్నాం. సినిమాల్లో చూస్తాం, చిరంజీవి సినిమాల్లో, బాలకృష్ణ సినిమాల్లో ముఖ్యంగా, పక్క ఊరికి ఎక్కడికో వెళ్తాడు, ఆయన ఎవరో ఊర్లో వాళ్ళకి తెలియదు, చాలా సింపుల్, ఏ టాక్సీ డ్రైవర్ లాగానో బతుకుతూ ఉంటాడు. అప్పుడు సడన్గా ఎవరో ఎదురవుతారు, ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు ఎదురై, ఈయన ఎవడనుకుంటున్నావు, ఈయనని తప్పంచనా వేయకు, తక్కువ అంచనా వేయద్దు, ఈయన మహానుభావుడు, ఈయన దేవుడు, తన జీవితాన్ని త్యాగం చేశాడు అని అందరికీ చెప్పగానే అందరి కళ్ళలో నీళ్ళు వస్తాయి. అయ్యో, మన కోసం ఇంత కష్టపడ్డటువంటి మనిషా అని చెప్పేసేసి. ఎందుకని, మన కోసం ఎవరైనా కష్టపడ్డారు అంటే వాళ్ళని మనం ప్రేమిస్తాము. మరి ఈ బతికిచ్చినటువంటి దేవుణ్ణి ఎంత ప్రేమించాలి మనం? భగవంతుని ప్రేమించకపోయినప్పుడు ఈ జీవితం ఎందుకు? ఆ భగవంతుడు ప్రేమనే మనము భక్తి అంటాము. చిన్నపిల్లలు తల్లిదండ్రులు ఎందుకు ప్రేమిస్తారు? ఎందుకంటే తల్లిదండ్రులు వీరు పిల్లలు అడిగినటువంటి ప్రతి వస్తువు వాళ్ళకి ఇస్తూ ఉంటారు. వారికి తెలుసు, మా నాన్నగారు నాకు అడిగిన వస్తువు ఇస్తారు, నన్ను ప్రొటెక్షన్ ఇస్తారు, నన్ను ప్రేమగా చూసుకుంటారు, అన్నీ తెలుసు. కాబట్టి పిల్లలు తల్లిదండ్రులని ప్రేమగా చూసుకుంటారు. తల్లిదండ్రులు పిల్లల్ని ఎందుకు ప్రేమగా చూసుకుంటారు? ఎందుకంటే వీరు మన యొక్క వంశం, వీరు మనల్ని ఉద్ధరిస్తారు, వీరు మనం అనుకున్నట్టుగా చదువుతారు, మనం అనుకున్నటువంటి పనులు చేస్తారు అని అనుకుంటాం. కానీ వాళ్ళు చేయొచ్చు చేయకపోవచ్చు, అది వేరే సంగతి. కానీ మనం ఎన్నో ఆశలతో వారు వేస్తున్నటువంటి ప్రతి అడుగు లోపల కూడా ఎంతో ఆనందాన్ని వెతుకుతూ వాళ్ళని ప్రేమిస్తూ ఉంటాము. వారి లీలలను చూసి మురిసిపోతూ ఉంటాము. వాళ్ళు స్టేజ్ మీద నిలబడి డ్యాన్స్ చేస్తే మనం ఇక్కడ కింద నిలబడి డ్యాన్స్ చేస్తూ ఉంటాము. ఎందుకు మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తాము? ఎందుకు మనం బంధాన్ని ఏర్పరచుకుంటాము అంటే, 1, వాళ్ళ లీలలను చూసి; 2, వారు మనకి ఏ విధంగా సహాయపడుతున్నారో. ప్లీజ్ ఈ విషయం జాగ్రత్తగా వినండి. మనం ఒకరిని ఎందుకు ఇష్టపడతాం? ఎందుకంటే వాళ్ళ శక్తులు, వాళ్ళ లీలలు, అవన్నీ చూసి ఇష్టపడతాం. 2, వాళ్ళు మనల్ని ఏ రకంగా రక్షిస్తున్నారు, వాళ్ళు మన కోసం ఏం చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఇష్టపడతాం. ఒక్కసారి ఆలోచించండి, భగవంతుడు ఇవన్నీ చేయడం లేదా? జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియేసి అంటారు. తల్లి, ఈ జన్మభూమి స్వర్గం కంటే కూడా గొప్పవి అని అంటారు. తల్లి కంటే జన్మభూమి గొప్పది. మరి జన్మభూమి కూడా మనకి, ఈ భూమిని కాదు, ఈ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇచ్చిందెవరు? భగవంతుడు. ఆ భగవంతుడు గొప్పవాడు కదా. ఈ ప్రపంచం మనకు సృష్టించి ఇచ్చింది ఆయనే కదా. ఎక్కడో నీళ్ళ లోపల ఉండిపోయినటువంటి ఈ భూమిని స్వయంభూ మనం అడుగుతాడు, నాన్నగారు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మీరు సృష్టి చేయమంటున్నారు, చేస్తాను, నేను నా భార్య రెడీగా ఉన్నాం, కానీ భూమి ఎక్కడుంది అనగానే, అప్పుడు వరాహస్వామి రూపం లోపల ఈ భూమిని బయటికి తీశాడు. కాంతారా సినిమా గురించి మనం లాస్ట్ టైం చెప్పుకున్నప్పుడు ఏమన్నాం, భూమికి సంబంధించినది వరాహ అవతారము, భూమికి సంబంధించిన తత్వము గణేష తత్వము. ఇలాగా మనకు కనిపించే ప్రతి దాంట్లో ఒక దేవుడి యొక్క తత్వాన్ని నింపుతారు. అలాగా ఆయన ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని, ఈ భూమిని మొత్తాన్ని మన కోసం వరాహస్వామి బయటికి తీసుకువచ్చారు. అటువంటి మహానుభావుడు, ఈ భూమినే మనకిచ్చినటువంటి మహానుభావుడు, ఈ సర్వ సంపదలను మనకిచ్చినటువంటి మహానుభావుడు. అదే కాకుండా ఈరోజు మనకున్నటువంటి ఇంతమాత్రం జీవితాన్ని కూడా అందించినది ఆయనే. అటువంటప్పుడు ఆ భగవంతుణ్ణి ఎందుకు ప్రేమించకూడదు? ప్రతి ఒక్కరిని కూడా పుట్టించింది భగవంతుడే, కానీ ఈ సత్యాన్ని తెలుసుకోలేదు. అందుకని భగవంతుడు తనంతట తానే చెప్పుకోవలసినటువంటి అగత్యం ఏర్పడింది. దాన్ని అగత్యం అంటామా, లేదా గత్యం అంటామా, లేదా గమ్యం అంటామా, అది మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. ఎందుకు ఇంత ఉపోద్ఘాతము అంటే, భక్తి అనేది లేదు అసలు ప్రపంచంలో.
కేవలము కోరికలు 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 కోరికలు. భగవంతుడు అంటే కేవలం కోరికలు తీర్చడానికి ఉన్నాడు. ఎందుకు కోరికలు తీర్చాలి? ప్రతి ఒక్కరికి కోరికలు తీరిస్తే ఎందుకు అందరి ప్రారంభం ఇలా ఉంది? అంటే మనము చేసినటువంటి తప్పుల వల్లనే మనకు ఆ ఫలితాలు వస్తున్నాయి. కానీ భక్తి ద్వారా వాటిని సహించగలిగే శక్తిని మాత్రం భగవంతుడు మనకిస్తాడు. భక్తి ద్వారా మనం వీటన్నింటి నుంచి గట్టెక్కవచ్చు. ఆ భక్తులు నాలుగు రకాలు. ఆర్తులు అంటే బాధతోటి గజేంద్రుడు లాంటి వాళ్ళు, ద్రౌపదీదేవి శ్రీకృష్ణ కాపాడు, కుంతిదేవి నాన్న కాపాడు నాన్న నన్ను కాపాడు, కుంతిదేవిని కాపాడాడు, ద్రౌపదిని కాపాడాడు. కాపాడవలసిన అవసరం ఉన్నటువంటి ప్రతి చోట, కాపాడవలసినటువంటి పరిస్థితి ఎదురైన ప్రతి చోట దేవుడు కాపాడాడు. ఎక్కడైతే పరిస్థితులు అనుగుణంగా లేవో, ప్రారంభానికి వ్యతిరేకంగా ఉన్నాయో, దేవుడు కూడా కామ్గా ఉన్నాడు. నీ తప్పుకు నువ్వే అనుభవించాలి. ఆర్తులు, అర్ధార్థులు, డబ్బు కావాలి. ధ్రువుడు డబ్బు కావాలన్నాడు, ఓకే డబ్బు ఇచ్చేశాడు. ఆయనకి రాజ్యం కావాలనుకున్న జనం అంటారు, వాళ్ళకి రాజ్యం ఇస్తాడు. ఏది కావాలంటే అది. ఈ అధ్యాయంలో కూడా భగవంతుడు అదే చెప్తాడు. నీకు ఒకవేళ ఇంత చెప్పినా కూడా నీకు అర్థం కాకపోతే నువ్వు నా అంశమని నువ్వు ఒకటి గుర్తుంచుకో. నువ్వేం కావాలనుకుంటున్నావు? నాకు భోగభాగ్యాలు కావాలనుకుంటున్నావు. సరే, దానికి సంబంధించిన భోగమూర్తులన్నీ నీకు అందిస్తాను. ఆ దేవుళ్ళకి దండం పెట్టుకో. దేవుడా నన్ను నాకు డబ్బు ఇవ్వు, నాకు ఇది ఇవ్వు, అది ఇవ్వు. ఆ దేవుళ్ళపైన శ్రద్ధ కూడా నేనే కలగజేస్తాను. దీనికి నేను ఇంతకుముందు ఒకసారి చెప్పినప్పుడు ఒక ఉదాహరణ చెప్పాను. మన పిల్లలు, మనం ఇంజనీరింగ్ చేయమంటాం, వాళ్ళు సైన్స్ చేస్తామంటారు. మనం కాదనం, సైన్స్కి కూడా డబ్బులు మనమే కడతాం. అదేవిధంగా మనం భగవంతుడిని కేవలము మోక్షం కోసము జ్ఞానం కోసం కాకుండా చిన్న చిన్న కోరికలు కోరికినప్పటికీ కూడా భగవంతుడు ఏమంటాడు, సరే నేను నిన్ను కాదనను, నీ కోరికలు తీర్చేటటువంటి బాధ్యత నాది. ఆ దేవుళ్ళపైన, ఆ దేవుళ్ళు అంటే భగవంతుడు తప్ప వేరే రూపం ఉందని కాదు, భగవంతుడే తనను అనేక రూపాలలో చేర్చుకున్నాడు. దీన్ని ఇస్కాన్ లోపల కానీ ఇంకా వేరే వేరే చోట్ల కానీ దీన్ని చాలా హారిబుల్ ప్రజెంటేషన్ ఇస్తారు. కృష్ణుని తప్ప వేరే ఏ దేవుణ్ణి పూజించినా పనికిరాని వాడు అయితే అది కాదు. ఇక్కడ ఏంటంటే భగవంతుడు అనేది నువ్వు అల్టిమేట్ ఫామ్ని పూజించినట్లయితే మోక్షం వస్తుంది. అల్టిమేట్ ఫామ్ కాకుండా నా కోరికల కోసమే దేవుడి దగ్గరికి వెళ్తానంటే వెళ్ళు. కోరికలు అది ఏ దేవుడు అంటే నా రూపాలు కొన్ని ఉన్నాయి, ఆ రూపాలలో వెళ్ళు. ఉదాహరణకి నువ్వు నాతో ఆఫీస్ హెల్ప్ కావాలనుకుంటున్నావు, మా ఆఫీస్కి వచ్చి మాట్లాడు. ఇంట్లో ఏదో చిన్న హెల్ప్ కావాలనుకుంటున్నావు, ఇంటికి వచ్చి మాట్లాడు. లేదా ఫ్రెండ్ లాగా కావాలనుకుంటున్నావు, బయట లాన్ లోపల కనిపించు, బయట కూర్చొని మాట్లాడుకుందాం. అలాగా తన యొక్క ఎన్నో రూపాలను చూపించి వాటి రూపాలలో కూడా నీకు శ్రద్ధను కలగజేస్తాను, నువ్వు కోరికలు కోరుకో. కానీ నువ్వు నేను కావాలంటే, నేను అంటే ఇక్కడ పరబ్రహ్మ, మోక్షానికి కారణమైనటువంటి వాడు. భాగవతంలో మనం ఏం తెలుసుకున్నాం, లలిత సహస్రనామంలో ఏం తెలుసుకున్నాం, భగవద్గీత అన్నిటిలో ఒకటే సత్యం ఏంటంటే పరబ్రహ్మ ఒక్కడే, దేవుడు ఒక్కడే. కులానికి మతానికి సంబంధం లేకుండా దేవుడు ఒక్కడే. ఆ దేవుడు తనను, తన రూపం లేనటువంటి తనను రూపం తెచ్చుకుని ఆ రూపంలో అనేక రూపాలుగా మారి 9 నెంబర్ అనుకున్నాం మనం. ఎన్నిసార్లు 9 నెంబర్ని మనం మల్టిప్లై చేసినా ప్లస్ చేసినా మళ్ళీ అది 9 నెంబర్గానే మిగిలిపోతుంది. త్రిమూర్తులు 9 x 27, 2 + 7 మళ్ళీ 9. కాబట్టి భగవంతుడు ఎప్పుడు మారాడు, భగవంతుడు ఎప్పుడు ఒక్కడే, భగవంతుడు ఒక్కడే సత్యము. మనందరము కూడా భగవంతుడు స్వరూపులమై కానీ అది తెలుసుకోలేకపోతున్నాము. భగవంతుడు ఆ మాట ఈ అధ్యాయంలో చాలా క్లియర్గా చెప్తున్నాడు, నా మాయ వల్ల మీరు నన్ను తెలుసుకోలేకపోతున్నారు. ఓ అర్జున, ఈ త్రిగుణాలను సృష్టించింది నేనే, కానీ మీరు ఆ త్రిగుణాలను దాటితేనే నన్ను గుర్తుపట్టగలరు. కానీ త్రిగుణాలను మీరు దాటలేకపోతున్నారు. ఆలయానికి వెళ్ళినప్పుడు 3 ప్రదక్షిణాలు చేస్తాం కోరికలు లేనప్పుడు. ఎందుకు? ముందు రాజస గుణము, తామస గుణము, తర్వాత చివరికి సాత్విక గుణము కూడా క్రమ పద్ధతిలో పోతే భగవంతుడా ఈ 3 గుణాలకు అతీతుడైనటువంటి నిన్ను నేను చూడగలుగుతాను. భగవంతుని చూడడం అంత సులభమైనటువంటిది కాదు. పక్కవాడిని తొయ్యడము, తన్నడము, కొట్టడము, దర్శనము దవదవ హడావిడిగా చేసుకోవడము. నేను విఐపి దర్శనం, మాకు తెలిసిన వాడు ఒకడు ఉన్నాడు, విఐపి దర్శనం చేయించుకున్నా. ఆ అబ్బా ఎంత గొప్ప, వేరే వాడికి దర్శనం ఆపి నువ్వు చేయించుకున్నావు, నీకు పుణ్యం రాదు, అక్కడ పాపం వస్తుంది చూసుకో. నేను 10,000 కట్టి దర్శనం చేసుకున్నా, నీకు ఓపిక లేదు, నీకు సెపరేట్ ఫెసిలిటీస్ తీసుకున్నావు, అబ్సల్యూట్లీ ఫైన్. నీకు సమయం లేదు, ఆ ఊరికి అర్జెంటుగా వచ్చావు, అర్జెంటుగా వెళ్ళిపోవాలి, ఆ సమయంలో తెలిసావు, ఓకే. కానీ కేవలము బలుపుతోటి భగవంతుని గనక ఇలా డబ్బుతో కొనుక్కుంటే అది పాపమే తప్ప పుణ్యం కాదు. ఇదా దర్శనము. భగవంతుడు తనని భక్తితో చూడమంటాడు, తన లోపల మనని చూసుకోమంటాడు. అదే కదా మనం 15వ అధ్యాయంలో తెలుసుకున్నది. భగవంతుడు ఏమంటాడు 12వ అధ్యాయంలో, నువ్వు గర్భగుడిలో ప్రవేశించు అంటాడు. 12వ అధ్యాయంలో ఎన్ని 35 గుణాలు చెప్తాడు, ఆ గుణాలన్నింటినీ అలవర్చుకో. 15వ అధ్యాయంలో నా లోపల కలిసిపో అంటే భగవంతుడు తనలో కలిసిపోమంటున్నాడు. ఈ అధ్యాయంలో మొట్టమొదటిసారిగా భగవంతుడు చెబుతున్నాడు,
అర్జున, నీకు తెలిసినటువంటి ప్రకృతి, నీకు తెలియని ప్రకృతి అని రెండు ప్రకృతులు ఉన్నాయి. జడ ప్రకృతి, చైతన్యవంతమైనటువంటి ప్రకృతి. నీకు తెలిసినటువంటి పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, ఈ పంచభూతాలు మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేటటువంటిది, ఇవి ఈ వీటితోటి నీ శరీరము, ఈ ప్రకృతి మొత్తము తయారైంది. ప్రకృతిలో ఇంకా ఇది తప్ప వేరేదేమీ లేవు, ఈ పంచభూతాలు తప్ప ఏమీ లేవు. మీరు ఇండియాకి వెళ్ళండి, అమెరికాకి వెళ్ళండి, అంటార్కిటికాకి వెళ్ళండి, పంచభూతాలు తప్ప మరేమీ లేవు. మనుషులలో మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఉన్నాయి. భగవంతుడు ఏమంటాడంటే ఇవి తప్ప వేరేవేమీ లేవు, కానీ ఇవన్నీ కూడా అర్జున గుర్తుంచుకో, ఇవన్నీ జడము. వీటన్నిటికీ మనము వ్యూహ నారాయణ గురించి భాగవతంలో తెలుసుకున్నప్పుడు ఏం తెలుసుకున్నాము, భగవంతుడు వీటన్నిటి లోపల తనుంటాడు, సంకర్షణుడుగాను, ప్రద్యుమ్నుడుగాను, అనిరుద్ధుడుగాను ఉంటాడు అని తెలుసుకున్నాము. కానీ ఒక వ్యక్తి జీవితం రావాలంటే వాసుదేవుడు మనలో ప్రవేశించాలి, దాన్ని అపరా ప్రకృతి లేదా చైతన్యవంతమైన ప్రకృతి అంటారు. జాగ్రత్తగా గుర్తుంచుకోండి, విజ్ఞాన యోగంలో మనం ఉన్నాము. విజ్ఞాన యోగము భక్తిలో ఎందుకు మొదలైంది? భక్తి యోగము 7, 8, 9, 10, 11, 12 అధ్యాయాలలో భక్తి యోగం గురించి తెలుసుకుంటాం. 6 అధ్యాయాలు ఉన్నాయి కాబట్టి దీన్ని భక్తి షట్కము అంటాము. భక్తి ఎందుకు అవసరమవుతుంది మనకు? కర్మని సరిగా చేయాలంటే ఒక ఆయుధము. రాజయోగం ఆల్రెడీ 6th chapter నేర్చుకున్నాము. నేర్చుకున్న తర్వాత చివరి ఈ శ్లోకం లోపల భగవంతుడు ఏమన్నాడు, నువ్వు నా యందు మనసు పెట్టు అని అనేశాడు. అంటే భగవంతుడు ఏమన్నాడంటే ధ్యానం చేయడానికి కూడా నువ్వు ధ్యానము ఏదో గుడ్డెద్దు చేయబడ్డట్టుగా చేయకు, నా యందు నువ్వు ధ్యానం ఉంచు అన్నాడు. దానికి కారణం ఏంటంటే ధ్యానంలో మనకు తీసుకున్నట్టయితే యమ నియమాలు అని చెప్పేసి అనుకుంటాం కదా, అందులో కూడా ఈశ్వర ప్రణిధానం అనుకుంటూ ఉంటుంది. అదేవిధంగా క్రియాయోగం అనుకుంటూ ఉంటుంది, అది కూడా ధ్యాన యోగంలోనే వస్తుంది. అందులో కూడా తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానం అంటారు. అంటే ఈశ్వరుడు ఉండాలి ధ్యానం చేసిన ఈశ్వరుడు. అందుకే మనము ధారణ ప్రాక్టీస్ చేస్తున్నాము. మనము గురువారము, శుక్రవారము, శనివారము, ఆదివారము 4 రోజుల పాటు, అంటే పౌర్ణమి నుంచి 4 రోజుల పాటు మనము రోజు రాత్రి 10 ధ్యానం చేసుకున్నాము. అయితే అందులో ఎందుకు దేవుణ్ణి పెట్టాల్సి వచ్చింది? ఎందుకంటే దేవుడే చెప్పాడు కాబట్టి పెడుతున్నాం. దేవుడే చెప్పాడు, తప్పకుండా మీరు నన్ను గుర్తుంచుకోండి అని చెప్పేసి చెప్పాడు భగవంతుడు. కాబట్టి ఏమిటంటే భగవంతుని మనము గుర్తుంచుకుంటాము, మన ధ్యానంలో గుర్తుంచుకోవాలి. ఈ అధ్యాయము మెల్లగా లాస్ట్ అధ్యాయం యొక్క కంటిన్యూవేషన్. లాస్ట్ అధ్యాయంలో ఏం చెప్పాడు, అర్జున నువ్వు ధ్యానం చేస్తా నన్ను గుర్తుంచుకో అన్నాడు. ఈ అధ్యాయంలోకి రాగానే ఏం చెప్పాడు, అసలు నువ్వు ఎవరనుకుంటున్నావు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జడమే, నేనొక్కనే చైతన్యము, నన్ను చైతన్య ప్రకృతి అంటారు, ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా జడ ప్రకృతులే, నేను మీ శరీరంలో ఎంటర్ అయిన తర్వాత మీరందరూ శవాలు, శివాలుగా మారిపోయారు, మీరందరూ యాక్టివ్ అయ్యారు. కాబట్టి పరాప్రకృతి అని మీకు తెలియని ఒక ప్రకృతి ఉంది, అపరాప్రకృతి అనేటటువంటి దాంట్లో మీరు అందరూ చూస్తున్నారు. ఈ రెండు కలిసినప్పుడే నువ్వు బతుకుతున్నావు. అపరాప్రకృతితోటి శరీరం తీసుకుంటున్నావు, పరాప్రకృతి రూపంలో నేను నీలో ప్రవేశిస్తున్నాను, వాసుదేవుడి రూపంలో నేను ప్రవేశిస్తున్నాను, నేను లేకపోతే నువ్వు లేవు. ఇందుకోసమే మనం ఏమంటాము, అందరిలో ఉన్నది ఒకటే ఆత్మ. మరి ఎందుకు తెలియడం లేదు? భగవంతుడు చెప్తున్నాడు, ఈ గుణాలు నేనే సృష్టించాను, నా మాయ వల్ల మీరు తెలుసుకోలేకపోతున్నారు అన్నటువంటి విషయాన్ని భగవంతుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు ఇక్కడ. ఆ మాయను దాటినవాడు మాత్రమే నన్ను తెలుసుకోగలడు ఓ అర్జున. ఆ మాయను దాటాలనే కోరిక ఉండాలి. ఆ మాయను దాటాలి అనే కోరిక లేకపోతే నువ్వు నా నుంచి తెలుసుకోవడం దాదాపు అసంభవం. కాబట్టి పరప్రకృతి అనేటటువంటి చైతన్య ప్రకృతి ఏదైతే ఉందో, ఆ చైతన్య ప్రకృతి నేనే అన్న విషయాన్ని గుర్తు తెచ్చుకో. నేనే ఈ ప్రపంచాన్ని, బ్రహ్మాండాలను సృష్టించాను. భగవంతుడే సృష్టించాడన్నది మనం భాగవతంలో తెలుసుకున్నాం కదా. ఆయన ఏం చేశాడు, ముందు ప్రాకృతిక సృష్టి, తర్వాత వైకృతిక సృష్టి అని రెండు రకాలు చేశాడని తెలుసుకున్నాం. ప్రాకృతిక సృష్టి లోపల ఏం చేశాడు, 14 మేజర్ బ్రహ్మాండాలను సృష్టించాడు. ఆ మేజర్ బ్రహ్మాండాలను ఏమంటారు, 14 భువనాలు అంటారు. ఈ 14 భువనాలు, 14 బిల్డింగ్ అంతస్తులో ఒక బిల్డింగ్ కట్టిన తర్వాత ఆయన ఏం చేశాడు, మెల్లగా తనే అన్ని రూపాలలోనూ ప్రవేశించాడు. ప్రవేశించి ఆయనకు చెప్పాడు, ఏమని బ్రహ్మదేవుడు చెప్పాడు, సృష్టి మొత్తం చెయ్యి అని. అప్పుడు సృష్టి మొత్తం చేస్తూ ఉంటే ఆయన చేస్తూ ఉన్నాడు, ఈయన వాళ్ళలో ఎంటర్ అవుతూ ఉన్నాడు. ఆ విధంగా ప్రపంచం మొత్తము ఆయనే. మీరు నదులు చూసినట్లయితే భగవంతుడి రక్తము, సముద్రం చూసినట్టయితే భగవంతుడి జఠరాగ్ని, కళ్ళు ఆయన రెండు కళ్ళు చూసినట్టయితే సూర్యచంద్రుడు, ఆయన నోరు చూసినట్టయితే అగ్ని, తర్వాత వరుణుడు, ఆయన చెవులు చూసినట్లయితే దిక్కులు, ఆయన సహస్రాలను చూసినట్లయితే అది సత్యలోకము, నడుము చూసినట్లయితే భూలోకము, భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహల్లోకం, జనలోకం, తపస్లోకం, కింద అతల సుతల వితల తలాతల రసతల మహాతల పాతాల,
ఇలా భగవంతుడు ప్రతిదీ తన నుంచే సృష్టించాడు. ఎక్కడైనా చెట్లు కనిపించాయి, అడవులు కనిపించాయి, బాబోయ్ వేవో గావు నా వెంట్రుకలు. ఈ విధంగా భగవంతుడి యొక్క సృష్టి ఇండైరెక్ట్గా మొత్తం వ్యాపించిపోయి ఉంది. మీరు చూస్తున్న ప్రతి ఒక్కటి కూడా భగవంతుడే అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు. నువ్వు ఏమనుకుంటున్నావు, ఇప్పుడు నువ్వు వాటర్ తాగుతున్నావు, వాటర్ తాగితే నీకు దాహం తీరింది, దాహం ఎందుకు తీరింది, అది ఎవరిచ్చారు, ఆ శక్తి ఎవరిచ్చారు నీకు, నీళ్ళు తాగితే దాహం తీరుతుందనే శక్తి ఎవరిచ్చారు నీకు, నేనే కదా నీకు ఇచ్చింది. పృథ్వీ లోపల నుంచి చక్కని వాసన వస్తుంది, ఎవరిచ్చారు ఆ వాసన, సూర్యచంద్రుడి లోపల కాంతి ఉంది, ఆ కాంతి ఎవరిచ్చారు, చంద్రుడి లోపల చల్లదనం ఉంది, అది ఎవరిచ్చారు, తపస్సు చేసే వాళ్ళలో ఆ తపించగలిగే శక్తినిచ్చారు, అది ఎవరిచ్చారు, అసలు అన్నిటికంటే ముందు మొదలైనటువంటి ఆ ఊ మా అనే అక్షరాలు ఏవైతే ఓంకారాలు ఉన్నాయో అవి నేనిచ్చాను, ఆ ఊ మా అనేవి నేనిచ్చాను, నేనిచ్చినటువంటి ఆ ఓంకారము మీరు జపించి మళ్ళీ మీరు నన్ను చేరుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, అది ఇచ్చింది ఎవరు, నేనే. మీ అందరి లోపల శాశ్వత బీజాన్ని నేనే. ఇక్కడ శాశ్వత బీజం అంటే ఏమిటి, మనము ఒక్కసారి ప్లీజ్ అందరు జాగ్రత్తగా వినండి. ఒక చిన్న విత్తనాన్ని మనము భూమి లోపల వేసాం, అందులోంచి చెట్టు వచ్చేసింది, చెట్టు వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఆ బీజం పాడైపోయినట్టు, ఇంకొకసారి ఆ బీజం కనిపించదు, ఇంకా కొత్త బీజాలు సృష్టించవచ్చు కానీ పాత బీజము కనిపించదు. కానీ భగవంతుడు అలా కాదు, శాశ్వత బీజం, నాశనం లేనటువంటి బీజము. ఎందుకంటే భగవంతుడు తనలోంచి అన్నీ సృష్టిస్తాడు కానీ తనకేమి ఏ విధమైనటువంటి ఇంపాక్టు ఉండదు. ఉదాహరణకి మనం నిద్రపోతాం, నిద్రపోయినప్పుడు కళ లోపల ఎంతో మందిని మనం సృష్టిస్తూ ఉంటాము, కొత్త ప్రపంచాలను కొత్త మనుషులను సృష్టిస్తూ ఉంటాము. కళలోంచి నిద్ర లేచిన తర్వాత మన శరీరానికి ఏమన్నా అవుతుందా, మనకేమన్నా అవుతుందా, ఏమీ అవ్వదు. మనం సృష్టించినటువంటి జగత్తు ఉండకపోవచ్చు కానీ మనకేమీ కాదు. అదేవిధంగా భగవంతుడికి కూడా ఈ సృష్టి మొత్తము చేసిన తర్వాత తన లోపల ఎటువంటి మార్పు లేదు. కాబట్టి అర్జున, నేను శాశ్వతంగా ఉన్నాను, అగ్ని లోపల తేజస్ ఎక్కడది అనుకుంటున్నావు, అన్నిటికంటే గొప్పది, నీకు వంట చేసుకోవడానికి కానీ ప్రతి పనికి కానీ అగ్ని లేనిదే ఏ పని కాదు, అది ఎక్కడిది, నేనిచ్చిందే. నీళ్ళ లోపల ఆ టేస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, పృథ్వీ లోపల ఆ వాసన ఎక్కడి నుంచి వచ్చింది, ఆకాశం నుంచి శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది, మీ అందరి లోపల పరాక్రమం ఎక్కడి నుంచి వచ్చింది, ఏ విధమైనటువంటి చెడు లేనటువంటి కామం కూడా నేనే అర్జున, బుద్ధిమంతుడి లోపల బుద్ధిని కూడా నేనే, ధర్మబద్ధమైనటువంటి ప్రతి పనిని కూడా నేనే అర్జున, ఆ విషయాన్ని నువ్వు గుర్తుంచుకో. అందరి లోపల జీవాన్ని నేనే అయినప్పుడు ఏ విధమైనటువంటి తప్పులు మనం చేయగలుగుతాము. కాబట్టి వీటన్నిటికీ కారణం ఏంటంటే త్రిగుణాలు మనని దెబ్బతీస్తున్నాయి, ఈ త్రిగుణాలు నా నుంచే కలుగుతున్నాయి, నన్ను గనుక నువ్వు సేవించినట్టయితే ఈ త్రిగుణాలను దాటుతావు, ఈ బ్రహ్మాండాలన్నీ నా నుంచే సృష్టించాను, ఎలా ఉన్నాయో తెలుసా, ఇవన్నీ ఒక మాల వేసుకున్నట్లయితే ఈ మాల లోపల ఉన్నటువంటి దారం లేకపోతే ఇవన్నీ తెగిపోతాయి, ఇవన్నీ మనులు, ఇవన్నీ బ్రహ్మాండాలు, కొన్ని కోట్ల 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 బ్రహ్మాండాలు ఉన్నాయి. మనం ఉన్నటువంటిది కేవలం మిల్కీవే గెలాక్సీ అనుకున్నాం, ఇటువంటివి ఎన్నో గెలాక్సీలు ఉన్నాయి. ఈ గెలాక్సీలన్నింటిలో కలిపి పెడుతున్న ఆ దారం నేనే. ఉదాహరణకు మీరు చూసినట్లయితే భూమిలో గుండగా తిరుగుతోంది, చాలా సూపర్ ఫాస్ట్గా తిరుగుతోంది. కింది వైపు ఉన్న వాళ్ళు, దక్షిణ ధ్రువం వైపు ఉన్న వాళ్ళు, ఉత్తర ధ్రువం వైపు ఉన్న వాళ్ళు ఎందుకు పడిపోవడం లేదు, ఎందుకు పడిపోవడం లేదు అంటే ఏదో ఒక ఆకర్షణ శక్తి వారిని పైకి లాగుతోంది. ఇల్లు కట్టుకున్నాం, మన ఇల్లు సూపర్ ఫాస్ట్గా తిరుగుతోంది, మనకు తెలియట్లేదు ఎందుకు పడిపోవడం లేదు ఇది అంటే ఆ ఆకర్షణ శక్తి. అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి గ్రహాలన్నీ ఇలా గాలిలో ఎలా తేలుతున్నాయి, ఎందుకంటే వాటికి ఆధారభూతం ఏదో ఉండాలి అని భగవంతుడు ఎగ్జాంపుల్ ఇచ్చారు. దీని మీద యాక్చువల్గా మనము చాలా డీటెయిల్గా ఫ్యూచర్లో తెలుసుకుంటాము, భగవంతుడు ఇచ్చిన ఉదాహరణలు. భగవద్గీతలో కొన్ని వందల కొద్ది ఉదాహరణలు ఇచ్చాడు, ఆ వందల కొద్ది ఇచ్చినటువంటి ఉదాహరణలో ఈ రకరకాల మనులను కూర్చున్నటువంటి దారం ఎవరున్నారో అది నేనే అని చెప్పేసి భగవంతుడు అద్భుతంగా చెప్తున్నాడు. కాబట్టి అందరికీ ఆధారం నేనే అయినప్పుడు నన్ను ఎందుకు ప్రేమించారు మీరు, నేను సృష్టికి కారణం, నేను స్థితికి కారణం, నేను మీ అందరి లయకు కూడా కారణము. మనం ఏమనుకున్నాం ముందు, తత్ త్వము అసి అని ఏదైతే ఉందో అది భగవద్గీతలో బాగా చెప్తారు. ఇప్పుడు మనం తెలుసుకుంటున్నదాన్ని తత్ అంటారు, అంటే అది, తత్ అంటే అది, ఏది, భగవంతుడు. ఆ తత్ గురించి మనం ఈరోజు తెలుసుకుంటున్నాము. త్వము తెలుసుకున్నాం, మనం ఏం చేయాలి అనేటటువంటిది అంతా కర్మయోగంలో తెలుసుకున్నాం. తత్ అనేది ఇప్పుడు తెలుసుకుంటున్నాం, ఇప్పుడు ప్రారంభమైంది. భగవంతుడు ఏమని చెప్తున్నాడు, బాబు ఈ సృష్టి మొత్తానికి కారణం నేనే, ఇప్పుడు భగవంతుడు ఎందుకు ప్రేమించాం. భక్తి అంటే ప్రేమ అన్న విషయాన్ని మనం నారద భక్తి సూత్రాలలో తెలుసుకున్నాం. కాబట్టి భగవంతుడి పైన అనన్య భక్తి ఏదైతే ఉంటుందో ఆ భక్తి మాత్రమే మనను భగవంతుడికి దగ్గర చేస్తుంది. భగవంతుడే అన్నిటికీ కారణము అయినప్పుడు మనం భగవంతుని ప్రేమించకుండా ఎలా ఉండగలము.
కాబట్టి నువ్వు నా గురించి కనుక తెలుసుకుంటే అన్ని తెలిసిపోయినట్టే నీకు. కానీ నా గురించి తెలుసుకోకుండా నువ్వు అల్పమైన విషయాల గురించి తెలుసుకున్నట్లయితే కేవలం నీకు చిన్న చిన్న ఫలితాలే వస్తాయి. పెద్ద ఫలితాలు కావాలంటే పెద్ద ఫలితాలు వస్తాయి, చిన్న ఫలితాలు కావాలంటే చిన్న ఫలితాలు వస్తాయి. ఏం కావాలో నువ్వే తెలుసుకో. భగవంతుడు అంటాడు, నీకు అవకాశం ఉండి తెలుసుకోగలిగే శక్తి ఉన్నప్పుడు ఎందుకయ్యా నువ్వు నా గురించి తెలుసుకోవు? భగవంతుడు తత్వం గురించి తెలుసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఆ మాటలో భక్తి భగవంతుని కనుక మనం ఉంచినట్లయితే అది మంత్రంగా మారిపోతుంది. మనం పాడేటటువంటి ప్రతి పాట లోపల కనుక భక్తి ఉంటే అది ఒక కీర్తనగా మారిపోతుంది. మనం చేస్తున్నటువంటి డిస్కషన్స్లో చర్చల్లో కనుక భక్తి ఉన్నట్లయితే అదే భజన అవుతుంది. మనం చేసేటటువంటి ప్రయాణంలో కనుక భక్తి ఉంటే ఏ ప్రయాణమైనా సరే అదే తీర్థయాత్ర అవుతుంది. మనం తాగేటటువంటి నీటిని కనుక భక్తిగా స్వీకరిస్తే అదే తీర్థము. మనం తీసుకునే ఆహారంలో కనుక భక్తి ఉన్నట్లయితే అదే ప్రసాదము. మన ఇంటి లోపల కనుక భక్తి ఉంటే మన ఇల్లే దేవాలయము, మనలోనే భక్తి ఉంటే మనమే దేవుళ్ళము. అద్భుతమైనటువంటి సందేశం భగవంతుడు ఇస్తున్నాడు. భగవంతుడు ఏమంటాడంటే తన గురించి తెలుసుకోవడానికి చాలా కష్టమవుతుంది, ఈ మాయతోని మనమందరము కప్పబడ్డాము, కానీ మాయని దాటడానికి ప్రయత్నం చేయరు. నాలుగు రకాల భక్తులు ఉన్నారు. ఇందులో జ్ఞాని అనేవాడు నాకు చాలా దగ్గర, నా స్వరూపం ఉన్నటువంటి వాడే జ్ఞాని. మిగతా వాళ్ళందరూ కూడా కేవలం నన్ను ఒక మనిషిగా భావిస్తారు, కాళ్ళుగా చేతులుగా రూపంగా నామాలుగా భావిస్తారు. నన్ను పరమాత్ముడుగా శాశ్వతమైనటువంటి వ్యక్తిగా నన్ను వీళ్ళందరూ తెలుసుకోలేకపోతున్నారు అర్జున. ఎందుకంటే మాయతో కప్పబడ్డారు వీళ్ళందరూ. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ద్వంద్వాలు, ఏవైతే శోకాలు, ఆనందాలు, దుఃఖము, సంతోషము, బాధ, కోరికలు, కోరి ఇవన్నీ కూడా ఈ మాయతోటి కలుగుతున్నాయి. ఒక్కసారి అర్థం చేసుకున్నవాడు దీని నుంచి బయటపడాలని ప్రయత్నం చేయాలి. అర్థం చేసుకున్న వాడి సంగతి వదిలేయండి, కానీ అర్థం చేసుకున్న వాళ్ళు బయటపడకపోయినా కూడా దుర్మార్గమే. భగవంతుడు అంటాడు, కేవలం నీ అలసత్వం వల్ల నువ్వు కనుక ప్రయత్నం చేయకపోతే అది కూడా తప్పే. నీ లోపల ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు ఏది కావాలంటే అది చేయగలుగుతున్నావు. అది నా శక్తి, నీ శక్తి కాదు, అది నా శక్తి. కాబట్టి నువ్వు నిశ్చల భక్తిని నా యందు ఉంచుకో అర్జున. ఇప్పటి నుంచి ఈ భక్తిని కనుక ఇచ్చినట్లయితే చిన్న చిన్న వాటి గురించి పట్టించుకోవు. చిన్న చిన్న విషయాలను మనం పట్టించుకుంటాము, ఎంతో గొప్పదైన విషయాన్ని పట్టించుకోము. ఆఫ్టర్ ఆల్, ఒక వంకాయ కొనాలి, ఒక ఆలుగడ్డ కొనాలి, ఒక టమాటా కొనాలి అంటే చాలా జాగ్రత్తగా సెర్చ్ చేసి చూస్తాము. భగవంతుని అంత మాత్రం సెర్చ్ చేయమా? గుడ్డి వీడు నేర్చుకుంటున్నాడు కొత్తగా, నేను ఒకటి నేర్చుకోవాలి, వాడు నేర్చుకుంటాను, గుంపులో గోవింద తయారవుతున్నారు. అది కాదు, నేను భగవంతుడు స్వరూపుడిని, నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. సులువైన మార్గాలు భగవంతుడే ఇచ్చాడు, వాటి ద్వారా భగవంతుడు చెప్పిన మార్గాన్ని ఆచరించడం ద్వారా నేను నిజమైనటువంటి మనిషిడిగా పవిత్రుడిగా మారిపోతాను. మరణం తప్పదు, జననం నాకు తెలుసు, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి సమయమే నాకు మిగిలింది. ఈ మిగిలిన సమయం లోపల వ్యాధులతోటి, మానసిక శారీరక వ్యాధులతో, బాధలతో మనం ఉందామా? లేకపోతే పరమాత్ముడైనటువంటి భగవంతుడిని చేరుకోవడానికి ప్రయత్నం చేద్దామా? భగవంతుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఎందుకంటే ఈ మాట చెప్పే అర్జునుణ్ణి కర్మలోంచి భక్తిలోకి తీసుకొచ్చేసాడు. ఎందుకంటే కర్మలోంచి డైరెక్ట్గా జ్ఞానంలోకి జంప్ చేయడం ఈ కలియుగంలో పాసిబుల్ కాదు. మధ్యలో ఒక బ్రిడ్జ్ పెట్టాలి, అప్పుడు మెల్లగా భక్తి యోగంలోకి వచ్చి అన్ని భక్తి అందరిలోనూ దేవుణ్ణి చూడగలుగుతారు. అప్పుడు వాళ్ళకి ఎందుకు పుట్టారు, ఆ పుట్టిన దానికి పర్పస్ తెలుస్తుంది. భక్తి యోగంలో మహానుభావులు ఉన్నారు, అన్నమయ్య, జ్ఞానేశ్వర్, మీరాబాయి, రామదాసు, ఎన్ని కష్టాలు పడ్డారు వీళ్ళు భగవంతుడి కోసం. పోతననైతే రాజు ఎంత సతాయిస్తాడు, అన్నమయ్యనైతే కొడతాడు కదా, మరి ఎంత చేసినప్పటికీ కూడా వాళ్ళు ఎందుకు వదలలేదు? అంటే ఏంటంటే వీళ్ళంతా కూడా భగవంతుడి పైన భక్తిని పెంచుకున్నారు. భగవంతుడు ఏం చేశాడంటే తెలివిగా జ్ఞానులు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు వ్యాసుడు, శుకుడు, శంకరాచార్య, రమణ మహర్షి, ఇటువంటి వారు ఎవరైతే భగవంతుడు అసలు తత్వం చెప్పారో వాళ్ళు కూడా భక్తులే అని చెప్పేసేసాడు. కేవలము కోరికలతో కోరుకునేవారు, కేవలం ఆపదల కోసం దేవుణ్ణి కోరుకునే వాళ్ళే కాదు, జ్ఞానం కోరుకునే వాళ్ళు కూడా నా భక్తులే, జిజ్ఞాసులు, జ్ఞానం వచ్చేసిన వాళ్ళు నా స్వరూపులు. మళ్ళొకసారి వినండి, జ్ఞానం కోరుకునే వాళ్ళని జిజ్ఞాసులు అంటారు, వాళ్ళు నా స్వరూపం, నా స్వరూపాన్ని పొందగలుగుతున్నారు భక్తి. జ్ఞానులు నా స్వరూపమే, ఆల్రెడీ పొందేశారు వాళ్ళు, వాళ్ళు కూడా నా భక్తులే. ఎందుకంటే ఒకసారి భగవంతుల్లో కలిసిపోయిన తర్వాత ఇంకా తేడా లేదు. నేను ఇప్పుడు నా దగ్గర నీళ్ళున్నాయి, ఆ నీళ్ళు తీసి సముద్రంలో పోసినట్టయితే మళ్ళీ వాటిని ఆ సముద్రంలోంచి ఎగ్జాక్ట్లీ నేను ఏవైతే చెంబుడు నీళ్లు పోసానో ఆ చెంబుడు నీళ్ళని మళ్ళీ నేను తీసుకోగలనా? తీసుకోలేను. కానీ జన్మనెత్తేటప్పుడు ఏం చేస్తున్నాం మనం?
ఒక్క కలం ఒక్కొక్క బిందె పట్టుకొని వెళ్తున్నాం సముద్రానికి. వెళ్ళేసి పరమాత్మ నుంచి కొంత ఇది పట్టుకొని వస్తున్నాం బయటికి. ఇది నాకుండా, ఇది నీకుండా, ఇది నీ బిందె, ఇది నా బిందె అనుకుని భగవంతుడి యొక్క స్వరూపాన్ని మనము ఎన్నో రూపాలుగా విడగొట్టేశాం. విడగొట్టిన తర్వాత వీటి గురించి మనం పోరాడుతున్నాం. పోరాడుతూ అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏదో తెలియని బాధ, వీడిలా అన్నాడు, వాడలా అన్నాడు, వా చిన్న చిన్న విషయాల గురించి సమయాన్ని వృధా చేసుకుంటూ భగవంతుడికి దూరమవుతున్నాము. భగవంతుడు ఏమంటాడంటే, ఇవన్నీ కాదు, నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో గుర్తుపెట్టుకో, నువ్వు నిత్య యోగివి కావాలి, నువ్వు ఎప్పుడూ కూడా ఏకాంతమైనటువంటి చిత్తుడవై ఏకాంత భక్తుడవై ఉండాలి. ఎవరైతే జ్ఞాని ఉన్నాడో వాళ్ళకి సహజ భక్తి, వాళ్ళకి ఎవరో చెప్పక్కర్లే, కానీ మీ అందరికీ నేను చెప్పాలి, మీ అందరూ కూడా సాధన చేయాలి. సాధన చేస్తూ 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 నేనెవరో గుర్తించగలిగేటటువంటి స్థాయికి వెళ్ళాలి. అలా కాకుండా ఈ ప్రపంచమే కావాలి నాకు అని అనుకున్నట్లయితే వాళ్ళు ఈ అసత్యాన్ని వదలలేకపోతున్నారు. చాలా జాగ్రత్తగా వినండి ప్లీజ్. ఏమవుతుందంటే చాలామంది ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అసత్యాన్ని వదలలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకు అసత్యము నచ్చుతోంది, అసత్యాన్ని వదలలేకపోతున్నారు. నిజమైనటువంటి భగవంతుడు సత్యాన్ని వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. అసత్యాన్ని వదలలేరు, సత్యాన్ని గుర్తించలేరు. ఇది ఎటువంటి బాధాకరమైనటువంటి విషయమో గుర్తుంచుకోండి. కాబట్టి ఆ సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే మీరంతా నా స్వరూపాన్ని తెలుసుకుంటారు. దొరికినటువంటి కొద్ది సమయాన్ని భగవంతుని అర్థం చేసుకోవడం కోసం ప్రార్థించండి. ఎందుకంటే భగవంతుడి పైన ఆసక్తి మనసు ఉంటే మాత్రమే మనకు ఆయనలో ఆశ్రయం వస్తుంది. లేకపోతే మనకి ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఏ విధంగా కూడా మీరు ఏ ఆలయంకి వెళ్ళండి, ఎక్కడికన్నా వెళ్ళండి, కేవలం కోరిక కోసమే భగవంతుని పూజిస్తారు. కానీ నిజంగా ఒకసారి భగవంతుడి గురించి తెలుసుకోవాలి అని ప్రయత్నం చేయండి. అటువైపు భగవంతుడు ఖచ్చితమైనటువంటి, మీరు ఒక పుస్తకం చదివే లోపల రెండో పుస్తకం మీ ముందు పడేస్తాడు చదువు అని చెప్పి. కాబట్టి అల్ప లాభాలు, కామంతో ఉన్నటువంటి కోరికలు, అశాశ్వతం, టెంపరీ బెనిఫిట్స్, ఇవన్నీ ట్రై చేయకండి. కేవలం నన్ను సేవిస్తే మాత్రమే నా దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే నాకు టైం అండ్ స్పేస్తో సంబంధం లేదు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అన్నింటిలో నేను ఉన్నాను. స్పేస్ నేను ఇక్కడున్నాను, అక్కడున్నాను, అన్ని చోట్ల నేనే ఉన్నాను. మీరు కూడా ఆ స్థాయికి చేరుకోగలరు. మీరు ఇక్కడ పుట్టడం వల్ల, మీకున్నటువంటి అజాగ్రత్త వల్ల మీరు నన్ను కూడా మనిషి స్థాయికి లాగేస్తున్నారు, దేవుణ్ణి కూడా మనిషి స్థాయికి లాగుతూ. ఏ విధంగా ఇంకంటే దేవుణ్ణి కూడా మనం మనిషిని చేసేసి భగవంతుణ్ణి మనం గుర్తించినటువంటి స్థాయికి వెళ్ళాము. కాబట్టి అర్జున గుర్తుంచుకో, ఎవరైతే అంత్యకాలం లోపల నేనే ఆదిభూతము, ఆది దైవము, ఆది యజ్ఞము అన్నటువంటి భావన తెలుసుకుంటారో వారు మాత్రమే నన్ను పొందుతారు అని చెప్పేసి మళ్ళీ ఒక కొత్త పాయింట్ వదిలేశాడు ఆయన. అంటే ఏమిటి ఈ మాట అడగగానే అర్జునుడు అడుగుతాడు, ఓహో అధిభూతము, అధిదైవము, అది యజ్ఞం అంటే ఏంటి మహాత్మా అని అడుగుతాడు. కాబట్టి అర్జునుడిలో ఆ క్యూరియాసిటీ క్రియేట్ చేయడం కోసం అని భగవంతుడు ఏం చేశారంటే, చాలా సింపుల్ చాప్టర్ ఈ చాప్టర్ లోపల ఉన్నటువంటి ముఖ్య విషయాలు ఏంటి, నాలుగు రకాల భక్తులు ఉన్నారన్నది ఒకటి, భగవంతుడి ప్రపంచాన్ని అంతా ధరించాడు మా సూత్రాలలో అందరినీ పట్టుకున్నాడన్న విషయాన్ని మనం గుర్తించగలిగాము. ఆ విధంగా భగవంతుడి యొక్క శక్తులని మనము ఈ అధ్యాయంలో గుర్తించగలిగాము. భగవంతుడు ఉన్నటువంటి, భగవంతుడు మనకు వేదాలను అందించాడని, నీటి లోపల రసమని, అగ్ని లోపల గంధమని, ఇలా ప్రతి విషయం లోపల అగ్ని లోపల తేజస్సని, భూమి లోపల గంధమని, ఇలా ప్రతి లక్షణాన్ని మనము కొన్ని శాంపుల్ విభూతులను గుర్తించాము. టాప్ ఏవైతే ఉన్నాయో టాప్ 5 అని చెప్పేశాడు. తర్వాత ఇంకా విపులంగా చెప్తాడు భగవంతుడు. కానీ ముందుగా ఏం చెప్పాడంటే, బాబు ఇప్పుడు ఉన్నవన్నీ నేనే ఇస్తున్నాను, నీకు తెలియంది పరాప్రకృతి అపరాప్రకృతి అని రెండు ఉన్నాయి. పరప్రకృతి అంటే వాసుదేవుడు రూపము, అది చైతన్యవంతమైనది, నీ దగ్గర ఉన్నటువంటిది జడ రూపము, ఆ జడ రూపంలో ఉన్నావు కాబట్టి నీకు తెలియదు ఏం జరుగుతుంది అనేది. అందులోపల నేను చైతన్యవంతుడిగా ప్రవేశిస్తున్నప్పుడు మాత్రమే ఈ ప్రపంచం అంతా కూడా నువ్వు గుర్తించగలుగుతున్నావు. ఒకవేళ చైతన్యం ఇందులోంచి వెళ్ళిపోయింది అంటే ఏమీ గుర్తించవు, మళ్ళీ ఒక బీజన్ రూపంలో మళ్ళీ ఇంకొక జన్మను ఎత్తాల్సిందే. కాబట్టి ఎన్ని రోజుల పాటు ఈ జన్మను ఎత్తుతాము? మన ల్యాప్టాప్ ఉంది, మన మొబైల్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, వీటి లోపల పవర్ కనెక్షన్ పెట్టకపోతే అవి పనిచేస్తాయా? ఆ పవర్ కనెక్షన్ దేవుడు. నువ్వేమనుకుంటున్నావు, ల్యాప్టాప్ గొప్పతనమానో మొబైల్ గొప్పతనమో అనుకుంటావు. 2 రోజులు మీ ఊర్లో పవర్ అవుటేజ్ రాని ఏం జరుగుతుందో చూడు. అటు ల్యాప్టాప్ యూజ్ చేయలేవు, ఇటు మొబైల్ యూజ్ చేయలేవు, ప్రపంచంతో మొత్తం కట్ ఆఫ్, ఎవరితోటి మాట్లాడలేవు, ఏమీ చేయలేవు. కాబట్టి మనకు ఫ్రీగా వస్తున్న వాటిని
మనం సులభంగా వదిలేయడం మనకు అలవాటు. భగవంతుడు మనకు ఫ్రీగా దొరుకుతున్నాడు. ఆక్సిజన్ ఒక సిలిండర్ నెలకు తెప్పించుకోండి ఎంత అవుతుందో చూడండి. ఒక కాన్సన్ట్రేటర్, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ 4-5 వేలు ఉంటుంది. అలాంటిది ఫ్రీగా మనకు భగవంతుడు అందిస్తున్నాడు. నీరు అందిస్తున్నాడు, వీటన్నిటిలో శక్తి అందిస్తున్నాడు, మనందరి లోపల చైతన్యం అందిస్తున్నాడు. అటువంటి భగవంతుణ్ణి మనము ప్రేమగా చూసుకోవాలి అనేటటువంటి అతి సులభమైన చిన్నదైనటువంటి చాప్టరు, తన గురించినటువంటి కేవలం ఉపోద్ఘాతము చెప్పినటువంటి చాప్టర్ని మనము చక్కటి రోజునాడు, ఏకాదశి రోజునాడు భగవంతుడి యొక్క అసలు స్వరూపాన్ని తెలుసుకున్నాము. ఆయన స్వరూపాన్ని తెలుసుకున్నాము, ఆయన స్వభావాన్ని తెలుసుకున్నాము, ఆయన యొక్క అసలైనటువంటి భావాన్ని మనము తెలుసుకున్నాము. కాబట్టి మనం చాలా అదృష్టవంతులము. భగవంతుడి గురించి, భక్తి యోగం గురించి పవిత్రమైన రోజు తెలుసుకుని మొదలెట్టుకుని మళ్ళీ మనము గురువారం నుంచి ధ్యాన పద్ధతులని, ధారణ పద్ధతులని తెలుసుకుందాం. ఈ అధ్యాయం ఇక్కడితో ముగిసింది. మనము వచ్చే వారము మళ్ళీ 8వ అధ్యాయాన్ని తెలుసుకుందాం. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి తీ సూత్రధారి, విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమకరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. చాలా చిన్న అధ్యాయం అండ్ ఎంతో సందేశం, గొప్ప సందేశం ఇందు లోపల మనము తెలుసుకున్నాం. ఎవరికైనా ప్రశ్నలుంటే తీసుకుందాం మాట. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఫస్ట్ మీరు చెప్తారు కదా అంతరాయ తిమిరాత్మభవని, దాని అర్థం ఒకసారి చెప్పండి. ఇప్పుడు లాస్ట్ లో చెప్పేది ఒకసారి చెప్పండి. మళ్ళీ ఇంకొక డౌట్ ఏమంటే, ఈ అధ్యాయంలో కృష్ణుడు అన్ని దీంట్లోనూ నేను ఎగ్జాంపుల్స్ ఇస్తాను, మాసాల్లో మార్గశిర మాసము అవి తర్వాత ఇస్తాడు, అది ఈ అధ్యాయంలో ఇవ్వడు, అవి అవి తర్వాత విభూతి యోగంలో చెప్తాడు. మాసానా మార్గశీర అవన్నీ తర్వాత చెప్తాడు. ఇందులో కేవలం ఒక 7-8 చెప్తాడు శాంపుల్గా, తర్వాత చెబుతూ పోతాడు. విభూతి యోగం వచ్చేసరికి ఒక పెద్ద లిస్టే ఇస్తాడన్నమాట. బట్ ఎనీవే చెప్పండి, మీ ప్రశ్న ఏంటో చెప్పండి. కరెక్ట్, మంచి ప్రశ్న. ముందుగా మీరు అడిగిన మొదటి ప్రశ్నకు సమాధానము, జనం మనకేమవుతుందంటే మన అన్నిటికంటే కూడా గొప్ప మంత్రం ఏది? గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రం అర్థం ఎవరైనా చెప్పగలరా గ్రూప్లో? ఎవరైనా సరే ఒక్కసారి సింపుల్గా చెప్పండి, అంటే కాంప్లికేటెడ్గా ప్రతి పదానికి అర్థం చెప్పక్కర్లే. ఎవరైనా సరే గాయత్రి మంత్రంది ఒక చిన్న వాక్యంలో చెప్పండి చాలు, 1-లైనర్. ఎవరైనా సరే చిన్నగా ఒక వాక్యంలో చెప్పండి, అప్పుడు నేను అంతరాయ తిమిరోపశాంతయే చెప్తాను. ఎవరికి తెలియదా గాయత్రి మంత్రం అర్థం? తెలిసిన వాళ్ళు చెప్పండి, ఎవరైనా సరే ఒక్కరు చెప్పండి. ఎంత తెలిస్తే అంతే, ఒక్క వాక్యంలో చెప్పండి. అందుకే 3 వాక్యాలు 4 వాక్యాలు కాదు, ఒక్క వాక్యంలో చెప్పండి. ఎవరైనా సరే జై శ్రీకృష్ణ చెప్పండి. అంతే, సింపుల్ సింపుల్. అంటే ఏంటి, మన లోపల ఉన్నటువంటి అజ్ఞానం పోవాలి అంతే కదా. అజ్ఞానం అంటే ఏంటి, మనము సత్యాన్ని గుర్తు తెచ్చుకోకపోవడం అజ్ఞానం. గాయత్రి మంత్రం అర్థం అదే. గాయత్రి మంత్రం ఏం చెప్తుంది, నా లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని, మూఢాన్ని, అంధకారాన్ని సూర్యుడిలో లేదా ప్రపంచంలో ఉన్న విశ్వ చైతన్యం పోగొట్టుగాక. సింపుల్. అంటే అక్కడ మీరు ఈ దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు ఉన్నాడు, ప్రతి అక్షరానికి ఒక దేవుడు ఉన్నాడు, అవన్నీ కాదు. భగవంతుని మనం ఏం కోరుకోవాలంటే, భగవంతుడా నా లోపల ఉన్నటువంటి అంధకారాన్ని పోగొట్టు, భగవంతుడా నా లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టు. అది అన్నిటికంటే కూడా గొప్ప మంత్రము. అన్నిటికంటే కూడా గొప్ప మంత్రం ఏంది, భగవంతుడా నీ లోపల ఉన్నటువంటి చైతన్యము, నా లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుగాక. అద్భుతమైనటువంటి మీనింగ్. ఈ శ్లోకంలో కూడా గణపతిని మనం అడుగుతున్నాం ఏమని, అంతరాయ. అంతరాయ అంటే చతుర్థి విభక్తి. లోపల ఉన్నటువంటి తిమిర ఉపశాంతయే, తిమిరం అంటే అంధకారం, ఉపశాంతయే. నాకు శాంత పావనం అంటే ఎప్పుడూ నాకు శాంతిని కలిగేసేటటువంటి ఈ గణేషుని నేను ప్రార్థిస్తున్నాను అంటే మనిషి స్వరూపము, తర్వాత ఏనుగు ముఖము ఉన్నటువంటి ఈ గణేషుని నేను స్మరిస్తున్నాను అంటే నా లోపల ఉన్నటువంటి అంధకారాన్ని పోగొట్టాలి,
నన్ను శాంత జీవిగా చేయాలి. అటువంటి భగవంతుణ్ణి నేను శాంత పావనం అయ్యేటటువంటి ఆ భగవంతుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను. ఎందుకు ప్రార్థిస్తున్నాను, ఎందుకు ప్రార్థిస్తున్నానంటే, ఎప్పుడైనా ఏ దేవుని ప్రార్థించినా మనం ఇదే, నా లోపల ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టుకో, నాలో ఉన్న అజ్ఞానాన్ని నేను పోగొట్టుకోవాలి. ఎందుకు నాలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి? ఈ అజ్ఞానం అడ్డుగా ఉండడమే అని ఈ అధ్యాయంలో భగవంతుడు క్లియర్గా చెప్పాడు. ఏమని? ఈ అజ్ఞానం అడ్డుగా ఉండడం వల్లనే మీరు నన్ను తెలుసుకోలేకుండా ఉన్నారు. కాబట్టి అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి. అందుకోసమే మనం అంతరాయ తిమిర ఉప శాంతయే అని చెప్పేసి నేర్చుకుంటాం. ఇక రెండవ ప్రశ్న, భగవంతుడు అన్ని గొప్ప విషయాల్లోనే ఎందుకు చెప్పుకున్నాడు, చెడ్డ విషయాల్లో ఎందుకు చెప్పుకోలేదు అని? అంటే భగవంతుడు చెడ్డ విషయాలలో మంచి విషయాలలోనే కాదు, భగవంతుడు ఏమంటాడంటే అన్నిట్లలో ఉన్నటువంటిది నేనే, కానీ దాన్ని ఎలా వాడుకుంటారనే దాన్ని బట్టి ఉంటుంది. కానీ ఎలా వాడుకోవాలి? తేజస్సు తేజోవంతమైనటువంటి, అంటే గొప్పగా ఉన్నటువంటి, తర్వాత ఎంతో చైతన్యవంతమైనటువంటి, తేజోవంతమైనటువంటి, శక్తివంతమైనటువంటి వాటిలో నేనున్నాను అంటే గొప్ప గొప్ప వాటిని చెప్తారు. ఇప్పుడు ఫలానా వాడు ఎలాంటి వాడు అంటే మహాత్మా గాంధీ లాంటి వాడు అని చెప్తే బాగుంటుంది. కానీ మహాత్మా గాంధీ తర్వాత కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉండొచ్చు కదా మధ్య లోపల, వాడు ఎలాంటి వాడు, అరే వాడికి ఏంట్రా మహాత్మా గాంధీ లాంటి వాడు అంటారు. కాబట్టి భగవంతుడు ఏం చేశాడంటే టాప్, మనకు తెలిసినటువంటి టాప్ వాటితోటి భగవంతుడు ఉదాహరణ చేసి చెప్పాడు. చెప్పి చివరికి చెప్తాడు, లాస్ట్లో చెప్తాడు, మళ్ళీ 10వ అధ్యాయం అయిపోయిన తర్వాత, ప్రతి చైతన్యవంతమైనటువంటిది, తేజోవంతమైనటువంటిది, జ్ఞానవంతమైనటువంటిది నా రూపమే అని తెలుసుకొని. తద్వారా ఆయన ఏం చెప్పాడంటే చెడు రూపాలలోకి వెళ్ళకూడదు అన్నటువంటి విషయాన్ని చెప్పాడు. భగవంతుడు అన్నింటి లోపల ఉన్నప్పటికీ కూడా చెడు భగవంతుడు ఇవ్వలేదు. చెడు మనం మన తామస గుణం ద్వారా, రాజస గుణం ద్వారా డెవలప్ చేసుకుంటున్నాం. భగవంతుడు ఇలా పైనన్నాడు, ఇక్కడ మాయ. ఈ అధ్యాయంలో ఏం చెప్పాడు, ఇలా నేను మాయను గమ్మేశాను అని చెప్పాడు. ఈ మాయ కింద మనం ఉన్నాం, ఈ మాయను దాటితే నో ప్రాబ్లం. ఈ మాయను దాటినంత వరకు ఏమవుతుందంటే సాత్విక రాజసిక తామసిక గుణాలలో కొట్టుకుంటాం. భగవంతుడు సృష్టి చేసినప్పుడు ఈ తామస గుణము రాజస గుణము ఇంతగా ఇంపాక్ట్ చేస్తాయని అనుకొని ఉన్నాడు. ఆయన ఏం చేశాడు, ఏం పర్వాలేదు సృష్టిద్దామని సృష్టించేశాడు రకరకాల గుణాలతోటి. ఎందుకంటే ఆ గుణాలు ఉంటే తప్ప సృష్టి జరగదు. అసలు సాత్విక గుణము, రాజస గుణము, తామస గుణము లేకపోతే సృష్టి లేదు. ఆయన ఏం చేశారంటే సృష్టి కావాలి అంటే ఈ మూడు గుణాలు ఉండాలి. ఉదాహరణకి అన్ని కూరలు కట్ చేశాము, అన్ని పసుపు కారం కుంగు ఏమేమి వేయాలో అవన్నీ వేసాం కూరలో, స్టవ్ మీద పెట్టాము, కానీ అక్కడ మనము మంట వెలిగించకపోతే ఎలాగా? కాబట్టి ఆ అలజడి రావడం ఏదైతే ఉందో అది ఈ మాయ వల్ల వచ్చింది, ఈ త్రిగుణాల వల్ల వచ్చింది. భగవంతుడు ఏం చేశాడు, ఆ త్రిగుణాలను సృష్టించి చూశాడు. చూడగానే ఏమైంది, స్టార్టింగ్లోనే హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు వచ్చేశారు. అసలు నిజం చెప్పాలంటే వైకుంఠంలో సాత్విక గుణం తప్ప వేరే గుణం ఉండాల్సిన అవసరం లేదు, కానీ జయ విజయలలో రాజస గుణం వస్తుంది. సో అంటే భగవంతుడు చేసిన సృష్టిలో ఆయన ప్రతిసారి బహుశా ఇలా ఉండకపోవచ్చు అనుకున్నాడో, లేక ఇలా ఉన్నా పర్వాలేదు అనుకున్నాడో తెలీదు, ఆయన చేసిన సృష్టి లోపల ఈ మాయ ఒకటి సృష్టించాడు. అది శ్రీనివాస్ చెప్పట్లేదు, భగవంతుడు ఈ అధ్యాయంలో చెప్తున్నాడు, నా మాయ కిందే మీరు అందరూ ఉన్నారు అని. కాబట్టి ఆ మాయను దాటలేదు భగవంతుడు. సూత్రధారిగా, మాయ పాత్రధారిగా ఈ ప్రపంచమంతా కూడా నడుస్తుంది. మనమందరము కూడా ఏంటి, తెలుసుకున్నవాడు దీన్ని దాటగలడు. భగవంతుడు ఏమంటాడు, నేనంటే తెలుసుకున్నవాడు దాటగలడు. కానీ కొంతమంది అజ్ఞానంతో నేను చేస్తున్నవి చాలే, ఏదో రోజుకి ఇంత దండం పెడుతున్నాను కదా చాలు, మిగతా 24 గంటలు 20 10 నిమిషాలు దండం పెడతాను దేవుడికి, మిగతా 23 గంటల 50 నిమిషాలు ఇష్టం వచ్చినట్టు చేస్తాం. అలా కాకుండా ఒకసారి భగవంతుడి గురించి తెలుసుకున్న తర్వాత దానిపైన క్యూరియాసిటీ పెంచుకోవాలి మనం. చాలామంది క్యూరియాసిటీ పెంచుకోవడానికి ఇష్టపడరు, భగవంతుడి గురించి తెలుసుకోవడానికి ఇష్టపడరు. బద్ధకము, తమస్సు మన లోపల ఆవరిస్తుంది. మనకున్న బయట పనులు, ప్రపంచంలో ఉన్న పనులు మనకు ఆవరిస్తాయి. ఆ పనులన్నీ వచ్చాక రేపు చూసుకుందాంలే, రేపు చేద్దాంలే అని అనుకుంటాం, అప్పుడు ఎప్పుడు కాదు. కాబట్టి అందుకే శ్మశాన వైరాగ్యం, పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం అంటారు కదా, అవి విన్నంత వరకు మనకు బాగానే అనిపిస్తాయి, తర్వాత మనం చేయాలి అనిపించదు. కాబట్టి ఆ గుణాల వల్ల ఏమవుతుందంటే భగవంతుడు చెడ్డ గుణాలలో నేను లేను అని చెప్పి చెప్పడం మనకు ఒకటి. రెండవది ఏంటంటే భగవంతుడు అన్నిట్లలో వ్యాపించి ఉన్నాడు. ఆ గుణాలని ఎలా తీసుకుంటే మనం అలాగా, ఉదాహరణకి సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు మంచి వెలుతురుని ఇస్తున్నాడు, దాన్ని కొంతమంది మంచికి వాడుకుంటారు, కొంతమంది చెడుకు వాడుకుంటారు. కానీ భగవంతుడు ఏమన్నాడు, దాన్ని మంచికే వాడుకో అన్నాడు. మంచికి వాడుకోని వాళ్ళ గురించి నాకు సంబంధం లేదు అన్నాడు. కానీ జూదం ఆడేవాడి వాడిలో ఉన్న తెలివితేటలు నేను అంటున్నాడు. అంటే వాడి తెలివితేటలు నేనే, కానీ ఆ తెలివితేటల్ని వాడు జూదంకు ఉపయోగిస్తున్నాడు అని చెప్పి చెప్తారు. తర్వాత అధ్యాయంలో వస్తుంది, ఈ అధ్యాయంలో రాదు. తెలివితేటలు ఇచ్చింది భగవంతుడే, దాన్ని ఎలా వాడుకుంటున్నాడు, చెడ్డగా వాడుకుంటే ఆ చెడు నేను కాదు, నాకు ఏ రకమైన చెడు అంటదు, నాకు ఏ రకమైన మంచి అంటదు, నేను కేవలం సృష్టించి మాయ కింద వదిలేశాను, అది దాటే బాధ్యత ఒక్కటి నీకు ఇచ్చాను, దాటేవంటే నాలో కలిసిపోతావు. మనకు మార్జాల న్యాయం, మర్కట న్యాయం అని రెండు ఉంటాయి అన్నమాట.
మార్జాల న్యాయం అంటే ఏంటంటే, ఈ పిల్లి ఏం చేస్తుందంటే తన పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందంటే దానికి భయం అన్నమాట, నా పిల్లల్ని ఎవరైనా ఎత్తుకుపోతారేమో అని. ఎవ్రీడే సెవెన్ ప్లేసెస్లో దాస్తుంది పిల్లల్ని, ఎవ్రీడే ఏడు ప్లేసుల్లో దాచేస్తుంది. అమ్మో ఎవరైనా వస్తారేమో, ఎవరైనా చూసుకుంటారేమో, పట్టుకుపోతారేమో అని. ఎంత పిచ్చి ప్రేమ, వల్లమాలినటువంటి ప్రేమ. మర్కట న్యాయం, మర్కట న్యాయం అంటే కోతులు, కోతులు ఏం చేస్తాయి, పుట్టగానే పడేస్తాయి ముందు పిల్లల్ని. పడేయగానే ఆ పిల్లలు వెళ్ళి కనుక చక్కగా ఏ కొమ్మనో పట్టుకొని వేలాడుతూ వాటి శక్తిని కనుక ప్రూవ్ చేసుకుంటే, హా వీళ్ళు నా పిల్లలు అని చెప్పి వాళ్ళని దగ్గర తీసుకుంటాయి. సో భగవంతుడు ఏమంటున్నాడంటే, నేను ఇట్లా పడేస్తాను, నువ్వు ఏదో ఒక కొమ్మని గట్టిగా పట్టుకో, నీ వైపు నుంచి కూడా కమిట్మెంట్ చూపించు. నా వైపు నుంచి కమిట్మెంట్ ఉంటే సరిపోదు, నీ వైపు నుంచి కూడా కమిట్మెంట్ ఉండాలి అని చెప్పేసి భగవంతుడు కమిట్మెంట్ చూపించమని అడుగుతున్నాడు అనమాట. అందువల్ల మనకి తేడాలన్నీ వచ్చినవి వాటి వల్ల. ఆ కమిట్మెంట్, మనం భగవంతుడి వైపు ఒక అడుగు వేస్తే భగవంతుడు మన వైపు 10 అడుగులు వేస్తాడు. అంతేగాని భగవంతుడు కేవలం మనల్ని కాపాడడానికి లేడు, మన ప్రారంభానికి మనని అందిస్తాడు. అలా నిజంగా కాపాడేవాడైతే అర్జునుడిని కాపాడేవాడు, పంచ పాండవులను కాపాడేవాడు. కేవలం వాళ్ళ వైపు ధర్మం ఉంది కాబట్టి ధర్మాన్ని కాపాడాడు అంతే ఆయన. కానీ ఎవరి ప్రారంభానికి వాళ్ళని వదిలేశారు. ఈ ఉదాహరణ మనం చాలాసార్లు తెలుసుకున్నాం. అర్జునుడి దగ్గర పాశుపతాస్త్రం కనుక వేసుంటే అసలు యుద్ధం జరిగేదే కాదు. ఇంట్లో కూర్చొని మన నా టిపికల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే కాఫీ తాగుతూ ఒక అస్త్రాన్ని ఒక చిన్న గడ్డి పొరకం తీసి ఇది పాశుపతాస్త్రం, పాండవులు కౌరవులందరూ చనిపోవాలని ఒకసారి వేసేస్తే వాళ్ళందరూ చచ్చిపోయేవాళ్ళు. ఈయన కాఫీ అయ్యే లోపల మొత్తం ఫినిష్ అయిపోయేది, అసలు యుద్ధం కూడా జరిగేది కాదు. మరి శ్రీకృష్ణుడు ఎందుకు ఏనియాడు, ఎంతో కష్టపడి తెచ్చుకున్నాడు మరి ఆయన పాశుపతాస్త్రం, మామూలుగా రాలేదు ఆయనకి. ఇంద్రకీలాద్రి పైన ఎంతో గొప్ప తపస్సు చేస్తే వచ్చినటువంటిది ఆయన వాళ్ళకి. అంటే భగవంతుడు ఏంటంటే ప్రారంధాన్ని తప్పించడు, ఎవరి కర్మకు వారు బాధ్యులు చేయాలి. కాబట్టి చెడుకు నేను బాధ్యుని కాదు, మంచికి కూడా నేను బాధ్యుని కాదు, కానీ ఏదైతే దివ్యత్వము సాత్వికత్వము ఉందో అదంతా నేనే అని చెప్పి చెప్పడానికి ఆయన కేవలము మంచి ఎగ్జాంపుల్స్ని తీసుకున్నాడు. జై శ్రీకృష్ణ. ఆ మాట ఆయనే అంటాడు, ఆ మాట ఆయనే అంటాడు. 10వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే మీరు చెప్పిన మాట ఆయనే అంటాడు, ఏవైతే తేజవంతంగా గొప్పగా ఉంటాయో అవన్నీ నేనే అని చెప్పి గుర్తుంచుకో. ఇంతెందుకు, ఇది చాలా పెద్ద లిస్టు, తేజవంతమైన శక్తివంతమైనవన్నీ నేనే అని చెప్పేసి చెప్తాడు ఆయన. మంచి ప్రశ్న, చక్కటి ప్రశ్న వేశారు. జై శ్రీకృష్ణ. చేయొచ్చు చేయొచ్చు, దానికి ప్రాపర్ ఇది ఉంటే చేయొచ్చు. లేడీస్కి చేయలేని వాళ్ళకి మళ్ళీ ప్రత్యేకంగా అంటే శుభ్రంగా చేయొచ్చు. అయితే ఏంటంటే దానికి ప్రాపర్గా గురువు దగ్గర నుంచి తీసుకున్నదై ఉండాలి. తర్వాత ఒకవేళ కనుక డైరెక్ట్గా గాయత్రి చేయలేని వాళ్ళకి యోదేవ సవితాస్మాకం అని తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా ఇస్తారు, అవి కూడా చేయవచ్చు, తప్పులేదు. ఏం లేదు అందులో అవును, అంటే తీసుకున్నట్లే అది మంత్రం. ఒక్క నిమిషం ఒక్క నిమిషం, మంత్రంగా అది గాయత్రి అనేది మంత్రము, మంత్రం అనేది గురువు దగ్గర తీసుకుంటే తప్పులేదు, అది సింపుల్. దట్ ఈస్ ద ఆన్సర్. చేయకూడదు, చేసి లాభం లేదు, చేయకూడదు. ఆ మంత్రం కాదు, ఏ మంత్రం కూడా, ఏ మంత్రం కూడా మొన్న మనము తెలుసుకున్నాము, కొన్ని తెలుసుకున్నాం. ఏది లలిత సహస్రనామం తెలుసుకున్నప్పుడు, నామము, స్తోత్రము, అర్చన, మంత్రము. చెప్పండి ఒకసారి, ఎవరైనా ఎవరైనా సరే ఈ 4 చెప్పండి, ఎవరైనా సరే ఇప్పుడు నేను చెప్పిన 4 చెప్పండి ఒకసారి. నామము, జపము, జపం లేదు, స్తోత్రము, ఇంకొకటి కరెక్ట్. ఈ 4 పద్ధతులలో భగవంతుణ్ణి మనము పూజిస్తూ ఉంటాం. ఈ విష్ణు సహస్రనామము, లలిత సహస్రనామము, ఇటువంటి మహా గొప్పమైనటువంటి వాటిని, తర్వాత మంత్రాలు, ఇవన్నిటిని ఏం చేస్తాము. నామం అంటే కేవలము నామాలు చదువుతాం, రామ అనేది నామం. ఓకే, శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, శ్రీకృష్ణ కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, ఇవన్నీ నామములు. ఓకే, వెంకటేశాయ, శ్రీనివాసాయ, వాసుదేవాయ, ఇవన్నీ కూడా పేర్లు, వీటిని నామములు అంటారు. విష్ణు సహస్ర నామములు, 1000 పేర్లు ఉంటాయి, ఆ 1000 పేర్లని మనం చదువుతాం, దీన్ని నామములు అంటారు. ఓకే, రెండవది స్తోత్రం. స్తోత్రం అంటే స్తుతించేదాన్ని స్తోత్రం అంటారు. స్తుతించడం అంటే భగవంతుడు నన్ను విధి చేశావు, భగవంతుడు నన్ను వధి చేశావు, నువ్వు నన్ను దీని నుంచి కాపాడావు, నువ్వు దాని నుంచి కాపాడావు, ఇవన్నిటినీ స్తోత్రము అంటారు. సో విష్ణు సహస్రనామం స్తోత్రం కూడాను, లలిత సహస్రనామం స్తోత్రం కూడాను. మూడవది అర్చన. అర్చన అంటే ఏంటి, పూజ. ఒక్కసారి అందరూ మ్యూట్లో పెట్టుకుంటారు, ఎక్కడ మైనర్ డిస్టర్బెన్స్ వస్తుంది, అందరూ మ్యూట్లో పెట్టుకోండి ఒకసారి, మళ్ళీ థ్యాంక్ యూ. మూడవది అర్చన.
అర్చన అంటే ఏంటి? చేతులతో చేసేదాన్ని అర్చన అంటారు. చేతులతోటి మనం ఏం చేస్తాము, భగవంతుడికి అభిషేకం చేస్తాం. ఓం మనం ఏదో ఒకటి చదువుతాము, ఒక పేరు చదువుతాము, పుష్పాలు చల్లుతాము, పేరు ఇది చేస్తాము, నీళ్లు చల్లుతాము, ఇవన్నిటిని అర్చన పద్ధతులు అంటారు. అర్చన పద్ధతులలో కూడా సహస్రనామాలు అవి ఇవి మనం చేసుకోవచ్చు. మన లక్ష్మీ అష్టోత్తరాలు, తర్వాత వెంకటేశ్వర అష్టోత్తరాలు, ఇవన్నీ కూడా మనం చేసుకుంటాం. దీన్ని ఏమంటారు, అర్చన అంటాం. అర్చన అంటే పూజ. నాలుగవది ఏంటంటే మంత్రము. మంత్రం అంటే ఏంటంటే ఇది దీనికి శబ్దం అంటే మననం చేయడం ద్వారా. మననం అంటే రిపీట్ రిపీట్ చేయడం ద్వారా వస్తే అది మనకు రక్షిస్తుంది. ఆ మంత్రం లోపల బీదాక్షరాలు ఉంటాయి. ఆ బీదాక్షరాలు ఏమవుతుందంటే ఎవరో ఒకరు మనకు అందిస్తారు. అందించిన దాన్ని ఇంకా మనం ఏం చేయక్కర్లే, అంటే చేతులతో చేయక్కర్లేదు, తర్వాత గట్టిగా కీర్తించక్కర్లేదు, స్తుతించక్కర్లేదు, ఏమి చేయక్కర్లే. జస్ట్ అది మనసులో పెట్టుకుని ఆ మంత్రాన్ని చదువుకుంటే చాలు. ఓం భూర్భువః స్వాహ అనేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని దీర్ఘ మంత్రము అంటారు. ఓం హ్రీం శ్రీం క్లీం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటిని హ్రస్వ మంత్రాలు అంటారు. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య దియో నమః ప్రచోదయాత్ అనేది ఏదైతే 6/24 లైన్ ఉందో దీన్ని గాయత్రి ఛందస్సులో ఉన్నటువంటి ఒక మంత్రము అంటారు. ఈ మంత్రం అనేది ఎలా పడితే అలా చేయకూడదు. ఈ మంత్రానికి కొన్ని స్వరాలు ఉంటాయి. ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరాలలో చేయాలి ఎప్పుడైతే దీర్ఘ మంత్రాలు అవుతాయో. ఉదాహరణకి ఋగ్వేదంలో ఉన్నటువంటి శ్లోకాలన్నింటినీ శ్లోకాలు అనరు, మంత్రాలు అంటారు. అవన్నీ కూడా ఒక గురువు ద్వారా మనము నేర్చుకోవాలి. ఉదాహరణకి నేను పురుష సూక్తం నేర్చుకున్నాను అంటే నాంతట నేను నేర్చుకోకూడదు, ఒక గురువు ద్వారా నేర్చుకోవాలి. శ్రీ సూక్తము అంటే అది కూడా మంత్రాల యొక్క సముదాయము. స ఉక్తము, స ప్లస్ ఉక్తము సూక్తము, మంచిగా చెప్పబడినది అనేదాన్ని సూక్తము అంటారు. అది కూడా ఒకరి దగ్గర మనము నేర్చుకున్న తర్వాతే చేయాలి. ఓకేనా? సో ఇవన్నీ కూడా మనము రకరకాల పద్ధతుల్లో, ఇప్పుడు ఏదైతే ఇందులోపల ఒక స్పెసిఫిక్ కేటగిరీ మంత్రం అనేదైతే చెప్పామో ఇదొక్కటి మాత్రం గురువు దగ్గర నేర్చుకుని ఆ పద్ధతిలోనే చేయాలి. జై శ్రీకృష్ణ. మిగతావి ఎలా ఎవరు ఎలా చేసినా పర్వాలేదు, ఒక్క మంత్రం మాత్రము మననం చేస్తూ ఉంటాం కాబట్టి దానికి కొన్ని స్వరాలు ఉంటాయి కాబట్టి మొదట్లో స్వరాలతో పలుకుతాము, తర్వాత మానసికంగా కూడా చేసి మననం చేసి దాంతో మనం రక్షింపబడవచ్చు, దాన్ని మంత్రం అంటాము. జై శ్రీకృష్ణ. అర్థమైందా లేకపోతే అడగండి మళ్ళీ ఒకసారి. మంత్రము అన్న జపం అన్న ఒకటి కాదు, మంత్రంని జపం రూపంలో చేసుకోవచ్చు. జపం అంటే ఏంటి, మనము మానసికంగా మానసికంగా బయటికి, తర్వాత శరీరంతో ఏది చేసినా కూడా జపం కిందికే వస్తుంది. జపం అంటే ఏంటి, రామ్ 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 అన్నా కూడా జపమే కదా. అంటే ఒక ఒక సంఖ్యతో చేసేదాన్ని జపము అంటారు. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినండి, ఒక సంఖ్యతోటి ఇంత నిర్దిష్టమైనటువంటి సంఖ్యతో ఒక నామంని కానీ ఇంకా దేనన్నా కానీ పలికితే ఇది. అదిగాక మనసు లోపల కూడా దాన్ని మనము చేయవచ్చు, అది కూడా జపమే అవుతుంది. కాబట్టి జపము వేరు, మంత్రము వేరు. మంత్రము జపించవచ్చు, మంత్రముని కూడా జపించవచ్చు. జపం అనేటటువంటిది ఒక 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 బిగ్ టర్మ్ అన్నమాట. అందులోపల మీరు మంత్రాన్ని ఉపయోగ, కానీ మంత్రం అనేది జపం కాదు. మంత్రం అనేది ఎన్నిసార్లు మననం చేస్తే అంత మీరు మానసికంగా చేసుకోవచ్చు, మానసికంగా చేసుకోవచ్చు, బయట ఉచ్చరిస్తూ చేసుకోవచ్చు. అయ్యి ఇది ఇంటర్నెట్ కట్ అయింది. ఇప్పుడు వచ్చిందా? అంటే ఇప్పటికీ నా ఫేస్ కనిపించదు మీకు, కరెంట్ రాలేదు, నేను మొబైల్ ఇచ్చాను. అంటే మాకు జనరేటర్ స్టార్ట్ చేసే వరకు ఒక 2 నిమిషాలు మీకు వినిపించదు. హలో హలో, కనిపిస్తుందా? అవును, కరెంట్ అదే ఇవాళ జనరేటర్ ఆన్ చేసే లోపల కొంత సమయం పట్టింది. సో కాబట్టి మంత్రం ఏదైతే ఉందో అది గురుముఖంగా తీసుకోవాలి. మీరు ఏ నామంనైనా ఏ స్తోత్రంనైనా సంఖ్యతో చేస్తే దాన్ని జపం అంటారు. జై శ్రీకృష్ణ. చేసుకోవచ్చు చేసుకోవచ్చు చేసుకోవచ్చు, అవి ఏం తప్పలేదు.
ఏమి తప్పలేవు. బీజాక్షరాలతో, బీజాక్షరాలతో కలిగినటువంటి మంత్రం అంటే ఉత్త ఓంకారం చేయొచ్చా, ఉత్త ఓంకారం చేయొచ్చు, కానీ ఓంకారంతో కలిసినటువంటి కొన్ని మంత్రాలు ఏవైతే ఉంటాయో, ఓం నమో నారాయణయ్య కావచ్చు, ఓం నమ శివాయ కావచ్చు, ఇటువంటివి గురుముఖంగా తీసుకోవాలి. గురుముఖంగా తీసుకోకపోతే నమ శివాయ నమః అనుకుంటాము, వాసుదేవోభి రక్షతు అనుకుంటాము, అలా అనుకుని చేసుకోవచ్చు, తప్పలేదు. ఒక్కసారి ముందు సుధామోహన్ గారు, తర్వాత భాను మేడం, ఇద్దరు. ఒక ముందు సుధామోహన్ మేడం అడగండి. ఓం నమో భగవతే వాసుదేవాయ, అది మామూలుగా మనంతట మనం చేసుకోవడానికి లేదు, కరెక్ట్, చేసుకోకూడదు. ఎందుకోసం అంటే అది ఒక మంత్రం కాబట్టి. కాబట్టి అట్లా మంత్రాలు ఏవైతే ఉంటాయో ఆ మంత్రాలని గురుముఖంగా తీసుకుంటే సరిపోతుంది. జనరల్గా గురుముఖంగా తీసుకున్నప్పుడు మళ్ళీ మొన్నటి క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతాం మనము. గురుముఖంగా అన్నప్పుడు ఏమవుతుందంటే మంచి గురువు ఎవరు, మళ్ళీ ఈ క్వశ్చన్స్ అన్నీ వస్తాయి. సో కాబట్టి ఆ టాపిక్ ప్రస్తుతానికి ఇక్కడ వదిలేద్దాము, ఈసారి ఎప్పుడైనా తప్పకుండా డిస్కస్ చేద్దాము. సో కాబట్టి గురుముఖంగా తీసుకోవాలి. మన శక్తికి తగ్గట్టుగా చిన్న మంత్రాలతో ఇచ్చి అలా అలా మెల్లమెల్లగా మనము పెద్ద మంత్రాల వైపు పోయి వెళ్ళవచ్చు. సో అది అనుకోవచ్చు 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 పర్ఫెక్ట్. వాసుదేవోభి రక్షతు అనుకోవచ్చు, వాసుదేవోభి రక్షతు, వాసుదేవోభి రక్షతు. నేను అలా బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా శివాయ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ దగ్గర నా బండి ఆగింది అనుకోండి, ఆగ్గానే ట్రాఫిక్ మన ముందున్న వాడిని తిట్టుకొని పక్కన ఉన్న వాడిని తిట్టుకునే బదులు ఆ సిగ్నల్ అయ్యే లోపల నేను 108 టైమ్స్ చేస్తానా లేదా అని చెప్పి లెక్క పెట్టుకున్నాను అనుకోండి, శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ, అప్పుడు ఏమవుతుందంటే సిగ్నల్ తొందరగా పడ్డ సిగ్నల్ లైట్ తొందరగా పడ్డట్టు అనిపిస్తుంది, వాడి గ్రీన్ లైట్ తొందరగా వచ్చింది అని అనిపిస్తుంది. సో అట్లా చేయడం మంచిది అన్నమాట. అంటే అలా చేస్తూ 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 ఉంటే మనం ఈ రాజసిక లక్షణాలన్నీ కూడా పోగొట్టుకుంటాం. సో అట్లాగా అవన్నీ తప్పక చేయొచ్చు. కేవలము మంత్రములు మాత్రమే దయచేసి గుర్తుంచుకోండి, గురుముఖంగా తీసుకోండి. మంత్రము చేయలేని వాళ్ళు మీరు సింపుల్గా శివాయ నమః హరే రామ. ఇప్పుడు రామ అనేది ఉంది, రామ అనేది అది కేవలము నామమే అయినప్పటికీ కూడా దాన్ని తారక మంత్రం అని కూడా అంటారు, అంటే తరింపజేసే మంత్రము అని కూడా అంటారు. అయితే అది కూడా ఆయన డైరెక్ట్గా ఇవ్వలేదు వాల్మీకి, మన అందరికీ తెలిసినట్టుగా ఆయన నారద మహర్షి ఏం చేశాడు, మరా అని చెప్పేసి చెప్తాడు అంతే. ఆయన అది కూడా డైరెక్ట్గా ఇవ్వరు, చాలామంది అర్హత లేదే ఇవ్వరు, బట్ రామ అనుకోవచ్చు కలియుగంలో అనుకోవచ్చు. ఇప్పుడు జై శ్రీకృష్ణ అంటాం కదా, జై శ్రీకృష్ణ అనుకోవచ్చు, చాలా మంచిది, చాలా అద్భుతమైనటువంటి పవర్ ఉన్నటువంటి మంత్రం జై శ్రీకృష్ణ. తీసుకోవచ్చు, తప్పకుండా చేయొచ్చు, తీసుకున్నది తప్పకుండా చేయొచ్చు, గురుముఖతగా తీసుకున్నది చేయవచ్చు. భాను గారు ఇందాక ఏదో అడగబోయారు, అది చదవచ్చు, అది చదవచ్చు. ఇప్పుడు ఏదైనా కూడా మీకు అది మంత్ర రూపంలో కానప్పుడు అది చదవచ్చు, తప్పులేదు. కేవలము మంత్రముగా, మంత్రం అంటే ఏంటి, ఒకే దాన్ని మాటి మాటికి రిపీట్ చేస్తే దాన్ని మంత్రం అంటారు. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి, మననాత్ త్రాయతే ఇది మంత్ర. ఒకే మాటని 10 సార్లు చెప్పామనుకోండి, రామ్ 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 రామ్, ఇది మంత్రం. జపమే జపమే, కానీ ఓంతో పెట్టి బీజాక్షరాలతో పెట్టినప్పుడు మంత్రంగా పెట్టుకుంటాం. రాముడిది కూడా తారక మంత్రమే, రాముడి వదిలేసి మిగతావి ఏమన్నా తీసుకున్నట్లయితే అవి జపాల కిందికి వస్తాయి. కానీ దీని కిందికి వచ్చేటప్పుడు ఏదైతే ఉంటుందో, ఇప్పుడు మనకు ఓం నమో నారాయణయ్య, ఓం నమో భగవతి, ఇవన్నీ ఓం అని, ఓం నమో నారాయణయ్య, ఓం నమో నారాయణయ్య, ఓం నమో నారాయణయ్య అనేదైతే మనము ముందు ఇవన్నీ అంగన్యాస కరన్యాసాలు చేసి భగవంతుని ప్రతిష్ఠించి ఇవన్నీ చేసేదాన్ని మాత్రమే మంత్రం అంటారు. మధ్యలో వచ్చే ఓంకారంతో వచ్చే వాటిని చదవడంలో తప్పు లేదు, ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో తప్పు లేదు. కానీ ఇది కనుక నేను డైరెక్ట్గా చదువుతూ పోతే తప్పు, దీనికి ముందు కొంత ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్లో సంకల్పం చెప్పుకోవడము, భూతశుద్ధి చేసుకోవడము, అన్ని అభూతశుద్ధి, సంకల్పము, తర్వాత ప్రాణాయామము, తర్వాత ఏమంటారు ఈ అంగన్యాస కరన్యాసాలు, తర్వాత భగవంతుని ప్రతిష్ఠించడము, తర్వాత ప్రారంభించడము, తర్వాత మళ్ళీ అయిపోయిన తర్వాత వదిలే దాన్ని భగవంతుని అక్కడి నుంచి రిలీజ్ చేయడము, తర్వాత మళ్ళీ మన అంగన్యాస కరన్యాసాల ద్వారా ముద్రల ద్వారా వదిలేసిన దాన్ని మంత్రం అంటారు. కేవలం అలా చేసిందే మంత్రం.
మామూలు టైంలో ఎక్కడ పడితే అక్కడ రైళ్లలో బస్సులలో వాటిల్లో వీటిల్లో వెళ్ళి చేస్తే జపం అవుతుంది, కానీ మంత్రం కాదు. క్లియర్గా లేకపోతే మళ్ళీ అడగండి, ఇదే ప్రశ్న. మొహమాటం లేకుండా, మొహమాటం లేకుండా అడగండి, ఏం పర్వాలేదు. ఎందుకంటే ఇక్కడ తప్పర్థం చేసుకోకూడదు. థ్యాంక్ యూ మేడం. వండర్ఫుల్. గురువారం నాడు రాత్రి 10 ఎంతమంది వచ్చినా సరే, 5 వచ్చినా సరే, 10 వచ్చినా సరే, గురు శుక్ర శని ఆది 10 ధ్యానము చేసుకుందాము. ఒకసారి సంగీతం మేడము అనౌన్స్ చేస్తారు కన్ఫర్మ్ అయిన తర్వాత. సో దాన్ని బట్టి మనము తప్పక పౌర్ణమి నుంచి ప్రారంభించుకుందాం. ముందు 4 చూద్దాము, తర్వాత మళ్ళీ మనం ప్లాన్ చేసుకోవచ్చు. నైట్ అయితే కాస్త పడుతూనే ముందు కాబట్టి ప్రశాంతంగా చేసుకుని వెంటనే నిద్రలోకి వెళ్ళిపోవచ్చు. అది మండే, సారీ, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే ఆఫ్టర్ 10. జై శ్రీకృష్ణ. ఈరోజు అధ్యాయము సింపుల్గా ఉందా, కష్టంగా ఉందా? చాలా సింపుల్ కదా. 4 భక్తుల పేర్లు చెప్పండి. భక్తుల పేర్లు ఓకే, ఇందు లోపల ఆర్తులకు ఉదాహరణ చెప్పండి. అదే ఎగ్జాంపుల్ చెప్ప, ఎగ్జాంపుల్ చెప్పు. కరెక్ట్, గజేంద్రుడు, ద్రౌపది, ద్రౌపది, కుంతి, కరెక్ట్ చెప్పారు. ఎవరు చెప్పారు జవాబు? ఓకే, పర్ఫెక్ట్, కరెక్ట్ ఆన్సరు. సరే, తర్వాత భగవంతుడు కోరికలతోని చేస్తే తప్పని చెప్పాడా, లేకపోతే కోరికలతోటి తర్వాత బాధ వచ్చినప్పుడు చేయొచ్చు అని చెప్పాడా? కరెక్ట్. అందరిలోకి గొప్ప భక్తుడు ఎవరని చెప్పారు ఆయన? అశ్వతి, కరెక్ట్ 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 కరెక్ట్. ఈ అదృష్టం ఏంటంటే మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, ఈ జన్మ చాలా అదృష్టం, అది గుర్తుంచుకోండి. ప్రపంచంలో ఉన్న టాప్ 1% ఉన్నాం మనం కదా. టాప్ 1% ఉన్నప్పుడు మనం ప్రయత్నం చేస్తే ఈ జన్మలోనే అన్నీ దొరుకుతాయన్నది గుర్తుంచుకోండి. కాస్త సాధన అవసరము, దాన్ని వదలకూడదు. ఓకే, మాయా ఎన్ని గుణాలతో ఏర్పడింది, అవి ఏవి? కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. తర్వాత 2 జగత్తులు ఉన్నాయన్నారు అశ్వతి, మీరు చెప్పకండి, ఇంకెవరన్నా ప్రయత్నం చేయండి. 2 ప్రకృతులు ఉన్నాయని చెప్పి చెప్పండి. కరెక్ట్. పరాప్రకృతిలో ఎవరు వస్తారు, ఏమేమి వస్తాయి? వాసుదేవుడి రూపంలో వస్తాడు, కరెక్ట్. అపరాప్రకృతిలో ఏమేమి వస్తాయి, అపరాప్రకృతిలో ఏమొస్తాయి? వండర్ఫుల్, వండర్ఫుల్. తర్వాత భగవద్ ఈ ఇన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి కదా, ఇవన్నీ గాలిలో ఎలా నిలబడుతున్నాయి? ఇప్పటివరకు జవాబు చెప్పని వాళ్ళు చెప్పండి ప్లీజ్. గాలిలో ఆటోమేటిక్గా ఎలా నిలబడుతున్నాయి ఇవన్నీ? భగవంతుడు ఇదే ఏమన్నా సంబంధం ఉందా, ఉంటే ఏ రకమైన సంబంధం ఉంది? ఇప్పటివరకు జవాబు చెప్పిన వాళ్ళు కాక, ఆకర్షణ కరెక్టే, అది సైన్స్. సైన్స్ కాకుండా భగవంతుడు ఈ చాప్టర్లో చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటి? చెప్పండి, ఎవరైనా ట్రై చేయండి. ఇంకా బ్రహ్మాండాలన్నీ ఎలా ఎలా నిలిచి ఉన్నాయి? ఓకే అశ్వతి, మీరు చెప్పండి. బ్రహ్మాండాలన్నీ ఒక మణిహారంలో మణిలుగా ఉండే దాన్ని చేర్చబడే దారంగా భగవంతుడు ఉంటాడు. కరెక్ట్ కరెక్ట్ ఆన్సర్. సో భగవంతుడు ఆ విధంగా వీటన్నిటిని కూడా ఎలా స్టేబుల్గా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఓకే, లాస్ట్ 2 అడుగుతాను, అవి చెప్పండి. భగవంతుడు నీటి లోపల ఏంటి తను అని చెప్పేసి అన్నాడు, తన రూపం ఏంటి చెప్పాడు, నీటి లోపల తన రూపం ఏంటి, ఎవరైనా చెప్పండి.
కరెక్ట్. తర్వాత ఇంకొకళ్ళు ఎవరైనా చెప్పండి. పృథ్వీ లోపల ఏంటి భగవంతుడు, భగవంతుడి యొక్క స్వభావం ఏంటి? కరెక్ట్ కరెక్ట్. ఆ తర్వాత వేదాలలో భగవంతుడు ఏంటి? కరెక్ట్ కరెక్ట్. అది వేరే అధ్యాయంలో వస్తుంది. ఈ అధ్యాయంలో ఏం చెప్పారు? అవును, ఓంకారం. కరెక్ట్ కరెక్ట్, ఓంకారం. ఆవిడ చెప్పింది కూడా కరెక్టే, సామవేదాన్ని అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే త్రిసామ సామగ సామ అని చెప్పేసి అంటాడు కదా. సో సామం అనే దానికి వేరే అర్థం ఉంది, అది మళ్ళీ ఒకసారి మనం తెలుసుకుంటాము. తర్వాత మనుషుల లోపల తను ఏంటని చెప్పి చెప్పాడు. వండర్ఫుల్ వండర్ఫుల్. సో ఇప్పుడు మీకు చాలా క్లియర్గా అధ్యాయము అర్థమైందని ఆశిస్తున్నాను. సో ఇది ఇంకా మీరు ప్రశ్నలు అవి లేవు కాబట్టి, మనకు క్విజ్ లేదు కాబట్టి, ఇది సింపుల్ చాప్టర్ కాబట్టి ఇది అర్థమైందంటే ఇక తర్వాత చాప్టర్స్ కూడా చాలా సులభం. 12వ చాప్టర్ వరకు కూడా ఇట్స్ సూపర్ ఫాస్ట్ ఇది అన్నమాట. 13 నుంచి మళ్ళీ కొద్దిగా డ్రై స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ భగవంతుడి రిలేటెడ్ కాబట్టి 7, 8, 9, 10, 11, 12 చాలా సులభంగా ఉంటాయి. భాగవతం ఆల్రెడీ అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా సులభం అవుతుంది. సో ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం, లేకపోతే ఈరోజుది ముగించుకుందాం. ఐ థింక్ లలిత శాస్త్రం కూడా ఉన్నట్టుంది కదా ఇవాళ. స్టార్ట్ అయింది. గాయత్రి మంత్రాన్ని దేవుడి దగ్గర ఉన్నప్పుడే చదవాలా, విడిగా అయినా చదువుకోవచ్చు? గాయత్రి మంత్రము చేయడానికి ఇందాక చెప్పినట్టుగా ఒక ప్రొసీజర్ ఉంటుంది. భూత శుద్ధి చేయాలి. గాయత్రి మంత్రం అని కాదు, ప్రపంచంలో ఏ మంత్రమైనా సరే దేవుడికి ఎదురుగా ఉండాల్సిన అవసరం లేదు, నంబర్ వన్. నంబర్ టూ ఏంటంటే, గాయత్రి మంత్రమే కాదు ప్రపంచంలో ఏ మంత్రం చేసినా ముందు భూతశుద్ధి, ఏది ఉత్తిష్టంతు భూత పిశాచ ఏతే భూమి వారక ఏతేష మవరేధన బ్రహ్మకర్మ సమారోహే చేస్తాము. అంతకుముందు ముందు అపవిత్ర పవిత్రోవా అవన్నీ చేస్తాము. తర్వాత సంకల్పం చెప్పుకుంటాము. తర్వాత మనము ఏం చేస్తాము, ఈ అంగన్యాసాలు కరన్యాసాలు చేస్తాము. తర్వాత భగవంతుణ్ణి ముద్రలతో ప్రతిష్ఠిస్తాము ఒక దగ్గర, మన మనసులో ప్రతిష్ఠించి మన శరీరాన్ని అంతా పవిత్రం చేసి అప్పుడు మంత్రం చదివి మంత్రమంతా అయిపోయాక మంత్రాన్ని ముగిస్తున్నాను అని చెప్పి ఇట్లా తీసేస్తాం అన్నమాట. దిగ్బంధ ద్విగ్విమోక తీసేసిన తర్వాత అప్పుడు మిగతా మళ్ళీ అంగన్యాస కరన్యాసాలు ముద్రలు, ఉత్తర ముద్రలు అంటారు, ఉత్తర ముద్రలు చేసి అప్పుడు మనము ముగించుకుంటాం. మళ్ళీ సర్వం కృష్ణార్పణం, మంత్రహీనం భక్తిహీనం క్రియాహీనం చెప్పుకుని ముగించుకోవాలి. ప్రపంచంలో ఏ మంత్రం చేసినా అలాగే చేయాలి. మీకు ఏ గురువు ఇచ్చినా ప్రపంచంలో ఆయన ఈ మెథడ్ చెప్పి తీరవలసిందే, చెప్పకపోతే చేయకండి. సింపుల్. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ. మంత్రాన్ని మనం జపంగా చేస్తున్నప్పుడు కంపల్సరీగా జపమాల ఉండాల్సిందేనండి? అవసరం లేదు, మన కరమాల యూజ్ చేసుకుంటే చాలు. కరమాల ఎలా యూజ్ చేస్తారో తెలుసా అందరికి? లేకపోతే సో ఇక్కడ నుంచి ప్రారంభించుకుని ఇలా ఇక్కడ దాకా వెళ్తాము. ఒకటి చూడండి, అందరూ చూడండి, ఇది కుడి చెయ్యి నాది. మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలీదు, మీకు పిక్చర్లో కుడి చెయ్యిలో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాము. 1, 2, 3, 4, 5 ఓకే, 6, 7, 8, 9, 10 ఓకే, 10 అయింది. అప్పుడు ఎడమ చేతి లోపల ఇక్కడ పెట్టుకోవాలి మధ్యవేలు దగ్గర. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 దీన్ని కరమాల అంటారు. మనం ధ్యానం చేసిన రోజు మీకు అందరికీ నేర్పిస్తాను, ఓకేనా? జస్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి వీడియో చూడండి. ఏమ్మా చెప్పండి. కరమాల, ఇదిని కరమాల అంటారు, ఇది యూజ్ చేసినా సరిపోతుంది. మాల ఇది అసలు ఇది జపమాల, ఈ తులసి మాలలు ఇవి లేకపోయినా పర్వాలేదు. ఇప్పుడు నాకున్న తులసి మాల అలాంటివి ఉన్నాయి కదా, అవసరం లేదు అవి, ఏం అవసరం లేదు. అసలు నిజం చెప్పాలంటే సంఖ్య కూడా అవసరం లేదు జపం చేసినప్పుడు. మీరు జస్ట్ కౌంట్ చేసుకుంటూ వెళ్తారు అంతే, మనసులో కొన్నాళ్ళకి కౌంట్ ఆగిపోవాలి. జపమాల చేతిలో ఉంటే పడిపోవాలి అది కింద, ఎందుకంటే తన్మయత్వంలో మునిగిపోయి కింద పడిపోవాలి అది. సో అట్లాగా, సో తన్మయత్వం వచ్చేసింది అని చెప్పి మనమే దండమని అలా దూరంగా పడేసి తన్మయత్వం వచ్చింది అనుకోకుండా ఉన్నంత వరకు చాలు. జై శ్రీకృష్ణ. వండర్ఫుల్. మళ్ళీ గురువారం రాత్రికి అందరము కలుద్దాము. సో ఇంకేమైనా ప్రశ్న ఉంటే ఒక 30 సెకండ్స్లో, లేకపోతే అక్కడ లలిత శాస్త్రం కూడా స్టార్ట్ అయ్యి ఉంటుంది కదా. హాఫ్ అన్ అవర్ అండి. మొన్న మనం ఆల్రెడీ ప్రొసీజర్ అంతా చెప్పేశాం కాబట్టి 10 to 10:30 4 రోజులు, గురు శుక్ర శని ఆది. నాకు ఒక డౌట్ అండి, సంచితం అంతా పోతే గానీ మళ్ళీ జన్మ రాక
సాధించడం కలగదు కదా. తరచుతం పోవాలి అన్నప్పుడు ఈ ధ్యానంలో ధ్యానం చేసుకుంటే సరిపోతుంది అంటారా? మెడిటేషన్ లో మీకు ఏదైతే రాజయోగం ఉందో రాజయోగంలో క్రియాయోగం ద్వారా మీకు చాలా వరకు వెళ్ళిపోతాయి ఈ సంచిత పాపాలన్నీ కూడా కొట్టుకుపోతాయి. సిమిలర్లీ జ్ఞానయోగం ఉంది, అంటే నేనెవరిని అని చెప్పి సత్యము తెలుసుకున్న రెండో క్షణం లోపల అవన్నీ కూడా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటారు. అప్పుడు ఏమవుతుందంటే జ్ఞానం అనేటటువంటి అగ్ని, ఒకరోజు ట్రూత్ తెలుసుకున్న రెండో రోజు జ్ఞానము అంటే ఏంటంటే నాలెడ్జ్, ట్రూత్ సత్యము, సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్న రెండో రోజు నాడు అవన్నీ కరిగిపోతాయి. అనుభవపూర్వకంగా అంటే ఏంటి, ఉప్పు ఎలా ఉంది అన్నాం అనుకోండి, అంటే ఉప్పు ఇలా తెల్లగా ఉంటుంది, రాళ్ళ ఉప్పు, మెత్తటి ఉప్పు, ఇవి రకరకాల ఉప్పులు మనం చెబుతూ ఉంటాం కదా, అలా కాకుండా ఆ ఉప్పును నోట్లో వేసుకుంటే అనుభవం వస్తుంది. కాబట్టి ఈ సత్యం అనేది ఏదో ఒక రోజు మనకు రియలైజ్ అవుతాము. దీనికి మనం చాలాసార్లు ఎగ్జాంపుల్స్ చెప్పాము, సైకిల్ తొక్కడం అని చెప్పి. సైకిల్ తొక్కుతూ ఉంటాం పడిపోతూ ఉంటాం, తెక్కుతూ ఉంటాం పడిపోతూ ఉంటాం, ఒకరోజు బ్యాలెన్స్ అవుతుంది. అది ఏ రోజు బ్యాలెన్స్ అవుతుంది, ఎందుకు బ్యాలెన్స్ అయిందో తెలియదు, ఆ రోజు నాడు మనకు సత్యం తెలుస్తుంది. అదేవిధంగా ఇది కూడా సత్యం తెలుస్తుంది. ఆ సత్యం తెలిసిన రోజు మన సంచితం అంతా కూడా దగ్ధమైపోతుంది. మనం చేసేటటువంటి ప్రతి మంచి పని సత్యం వైపుకు మనల్ని తీసుకెళ్తుంది. ఒక్కరోజులో సత్యానికి చేర్చలేదు, కానీ మెల్లగా మెల్లగా ప్రతి అడుగు కూడా సత్యం వైపే వెళ్తుంది. అందుకోసమే ఏమంటాడు శ్రీకృష్ణుడు, చాలా రోజుల పాటు చేయాలి అంటాడు. జిడ్డు పాత్రని కడిగినట్టు మన ఎల్జి ఇంగువని దాన్ని బాగా కడిగినా కూడా ఇంకా వాసనలు పోవు, దాన్ని ఎన్నో రోజుల పాటు కడగాలి. అలా సాధన ఎక్కువ రోజులు చేస్తూ ఉంటే కంటిన్యూ అవుతుంది. లేకపోతే ఏమవుతుందంటే బద్ధకంతో వదిలేసామంటే వదిలేసినట్టే. అది గుర్తుంచుకోండి, ఎప్పుడు బద్ధకపడకూడదు, అట్లీస్ట్ దేవుడి విషయంలో బద్ధకపడకండి. జై శ్రీకృష్ణ. రేపేంటండి, ట్యూస్డే కదా, రేపేం క్లాస్ లేదండి, ఓన్లీ థర్స్డేనే. మళ్ళీ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే సార్ గ్రూప్లోనే పెడతాము తప్పకుండా. ఒకసారి సంగీత మేడంతో కన్ఫర్మ్ చేయాలి, ఇంకా ఆవిడ హెల్త్ అది కూడా చూసుకుని, తర్వాత ఈ టైమింగ్స్ అందరికీ కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకొని మనం తప్పకుండా థర్స్డే నాడు ఉంచుకోవడానికి ట్రై చేద్దాం. ఫ్రైడే నాడు మనకు ఫ్రైడే నాడు మామూలుగానే లలిత ఉంటుంది, సాటర్డే నాడు మామూలుగానే భాగవతం ఉంటుంది, అట్లా సండే మళ్ళీ మండే నాడు మనకు ఇదే క్లాసు, 8th చాప్టర్ చెప్పుకుంటాం వచ్చే వారం. జై శ్రీకృష్ణ. వండర్ఫుల్. అందరూ ఇక లలితలో జాయిన్ అవ్వాల్సిన వాళ్ళంతా జాయిన్ అవ్వండి. మరోసారి మీ శ్రద్ధాశక్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, వీలైనన్నిసార్లు వింటే ఈజీ అవుతుంది, అందరూ కూడా వింటారని, సాధన మానరని భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్.